வசனமுபை ஆசீனுடவைன தேவா அத்யந்த பிரேமா ஸ்வரூபி வினிவே ஆராதிந்துனு நின்னே அத்யுன்னத சிம்ஹாசனமுபை ஆசீனுடவைன தேவா அத்யந்த பிரேமா ஸ்வரூபி வினிவே ஆராதிந்துனு நின்னே
ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మ నవీన 9వ రోజు ప్రభు సన్నిధిలో మనము ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం మరొకసారి మీ శరీర మనసు ఆత్మలను ఆ ప్రభు పాదాల చెంద సమర్పించండి పరిశుద్ధాత్మ దేవ మీ వరములు మీ ఫలము మాకు అనుగ్రహించి మమ్ము నడిపించి మీకు సాక్షిగా మార్చమని ప్రార్థిస్తున్నా ఈ నవదిన నవేనారులో పాల్గొన్న బిడ్డలు నీ వరములు ఫలములు పొంది వారిని అభిషక్తులుగా చేయమని ప్రార్థిస్తున్నాం ఈనాడు దేవుని యొక్క వాక్కును అర్థం చేసుకోవటానికి ఆ దేవుని వాక్కు వలన ప్రేరేపింపబడటానికి మాకు జ్ఞానమును బుద్ధిని సత్యను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సకల దూతలారా పునీతులారా మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి అమ్మా మరియ తల్లి మాకు తోడై ఉండి మీ కుమారుడు యేసుక్రీస్తుకు వాక్కును మేము అర్థం చేసుకునేలాగున ఎటువంటి సైతాను ఆటంకము కలగకుండా మా కొరకే ప్రార్థించమని వేడుకుంటున్నాం దీపవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భావలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత ప్రియ సహోదరి సహోదరా ఎవరీ వామ్ వెల్కమ్ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము మనము పరిశుద్ధాత్మ నవదిన నవేనాలల చివరి రోజు మనమున్నాం 9వ రోజు ఈనాడు చివరి పరిశుద్ధాత్మ వరమైనటువంటి ద గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ మిరకిల్స్ అనగా ఆశ్చర్య అద్భుత కార్యములు చేయు వరం అలాగే పరిశుద్ధాత్మ ఫలము అయినటువంటి సెల్ఫ్ కంట్రోల్ అనగా ఇంద్రియ నిగ్రహణ శక్తి ఈ రెండు చివరి వరము చివరి ఫలము మనం ఈరోజు వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా ఈ చివరి వరమును గురించి పునిత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనము 10వ వచనంలో చదువుతూ ఉన్నాం ఒకసారి ఈ వచనాన్ని వింటామా కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని మరొకనికి ప్రవచన శక్తిని వేరొకనికి ఆత్మలను వివరించే శక్తిని ఇచ్చుచున్నాడు ప్రియులారా మనం ఈరోజు ధ్యానిస్తున్నటువంటి అంశం ఇదే అద్భుతములు చేయు శక్తి ఈ శక్తి ఎలా పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తికి అనుగ్రహించబడుతూ ఉంది ఇది మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 అద్భుతములు చేయు శక్తి లేదా అద్భుతములు చేయు వరము ప్రియులారా మానవ సహజమైనది కాదు ఎందుకంటే ఏ మనిషి కూడా అద్భుత కార్యములు చేయలేరు అది దేవుని శక్తి వలన మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది అద్భుత కార్యములు చేయటం ఈ వరము ప్రియులారా విశ్వాస వరముతో బంధింపబడి ఉంటుంది కనెక్ట్ అయి ఉంటుంది ఎందుకంటే విశ్వాసము కలిగి ఉన్న వారే ఈ వరము లేదా ఈ అద్భుత కార్యములు చేయగలుగుతారు
అంటే మానవ శక్తితో సాధ్యమైనది కాదు కాబట్టి అసాధారణమైన వరము కాబట్టి ఈ అద్భుత శక్తి కలిగి ఉండాలంటే ఆ వ్యక్తి దేవునిపై పూర్తిగా ఆధారపడి ఉండాలి ఈ దేవునిపై పూర్తిగా ఆధారపడటం అంటే ఆ దేవునిందు విశ్వాసం కలిగి ఉంటేనే ప్రియబడారా ఇది చేయగలుగుతారన్నమాట అందుకే ఈ మూడు వరాలు ఈ చివరి మూడు ఒకటి విశ్వాస వరము రెండవది స్వస్థతనిచ్చే వరము మూడవది అద్భుత శక్తులు అద్భుత కార్యములు చేయు వరము ఇది మూడు ప్రియులారా ఎప్పుడు కూడా కలిసి ఉంటాయి అన్నమాట అందుకే బేసికల్లీ గ్రీక్ పదము నుండి గ్రీక్ భాష నుండి ప్రియులారా ఈ అద్భుత శక్తి కలిగిన వరమును గురించినటువంటి సందేశాన్ని అర్థమనం తెలుసుకోవచ్చు గ్రీకుల ప్రియులదాన్ని ఎమర్జ్మెంటా డైనమియోన్ అనేటువంటి ఒక పదము నుండి వస్తుంది ఈ అద్భుత శక్తి కలిగిన వరం అంటే ఆపరేటింగ్ పవర్ అనే మాట ఒక అద్భుతము చేయటం అంటే అక్కడ దేవుని శక్తి ప్రదర్శించబడుతూ ఉంది అని అర్థం అక్కడ దేవుని హస్తం ఉంది అని అర్థం బిడ్డలారా ఇది ఏ మానవుడు కూడా సాధారణంగా చేయగలిగేది కాదు కేవలం దేవుని శక్తి వలనే దేవుని పవర్ వలన మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుంది ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఈ వరము సాధారణంగా మనము ఈ రోజులు ఎక్కడ చూడటం లేదు అద్భుత శక్తి కలిగిన వరం నేను బైబిల్ నుంచి మీకు కొన్ని ఉదాహరణ తీసుకొస్తాం అంటే ఎలాంటి గొప్ప అద్భుత కార్యములు దేవుడు తన బిడ్డలకి ప్రసాదించి దేవుని శక్తి కోసం ఆయన మహిమ కోసం ఆయన తన కార్యములు చేస్తాడో ప్రియులారా రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం తీసుకుంటే ఆ 17వ అధ్యాయం 1వ వచనములో అలాగే 18వ అధ్యాయం 1వ వచనములో ఈ రెండు వచనాల్లో ప్రియులారా ఏలియా ప్రవక్త చేసినటువంటి ఒక అద్భుత కార్యము గురించి అంటే ఏలియా ప్రవక్తలందరిలో చాలా గొప్పవాడు ఏలియా ప్రవక్త బిడ్డలారా ఎంత గొప్ప ప్రవక్త అంటే ప్రియులారా ఆయనని దేవుడు అగ్నిరథముతో పరలోకానికి తీసుకెళ్ళాడు మరణం చవిచూడలేదు ఏలియా ప్రవక్త ఒక అగ్ని జ్వాలగా మారాడు ఏలియా ప్రవక్త యేసుక్రీస్తు తాబోరుకొండపై దివ్య రూపధారణ టైములో అక్కడ యేసుక్రీస్తుతో మాట్లాడటానికి దిగి వచ్చాడు ఏలియా ప్రవక్త ఈ ఏలియా ప్రవక్త చేసినటువంటి ఎన్నో అద్భుతాలు బైబిల్లో ఉన్నాయి కానీ నేను ఈరోజు ఒక్కటి మాత్రమే తీసుకొస్తున్నబట్లారా ఈ అద్భుతము ఏలియా ప్రవక్త చేయటానికి కారణం ఏంటంటే ప్రియబిళ్ళారా ఇజ్రాయేల్ దేశము ఇజ్రాయేల్ ప్రజలు దేవునిచ్చే ఎన్నుకొనబడినటువంటి దేశం దేవునిచ్చే ఎన్నుకొనబడినటువంటి ప్రజలు కానీ ఆహాబు రాజు జెస్బెల్ మహారాణి కాలంలో ఈ ఇజ్రాయెల్ దేశాన్ని విగ్రహారాధనతో వారు నింపారు బాల్ దేవతను దేవుడిని ఆరాధించి బాల్ దేవునికి పూజలు చేపించు ఇజ్రాయెల్ దేశమంతా కూడా ఈ విగ్రహారాధనతో నింపారు ఈ ఆహాబు అలాగే జెస్బెల్ రాణి ఆ కాలంలో బిడ్డలారా యెహోవా దేవుడే నిజమైన సత్య దేవుడు అని ఈ ఆహాబు రాజు జెస్బెల్ రాణి తెలుసుకోవాలని ఇజ్రాయెల్ ప్రజలు తెలుసుకోవాలని ఏలియా ప్రవక్త దేవుని అద్భుత శక్తి కలిగి ఉన్నటువంటి ఆ వరముచే ఒక మాట అన్నాడు ఆ మాట మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనములో ఉంది గిలాదు మండలమునందలి తిష్వా నగరవాసి అయిన ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో నేను ఇజ్రాయెల్ దేవుడగు యావేని కొలుచు భక్తుడుని నా పలుకులు వినుము ప్రభుతోడు నేను ఆజ్ఞాపించననే తప్ప ఈ దేశమును కొంతకాలం పాటు వాన కాని మంచు కాని కురియదనిను ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 నేను సైన్యములకు అధిపతిన దేవుణ్ణి కొలచినటువంటి ఒక వ్యక్తి నేను దైవ భక్తుని నేను అయితే విను నేను ఇంకా చెప్పినంత వరకు నేను అనుమతి ఇచ్చినంత వరకు ఇజ్రాయెల్ దేశములో ఒక్క చుక్క మంచు కానీ ఒక్క చుక్క నీళ్లు కానీ కురియదు అని
ఏలియా ప్రవక్త ఒక్క మాట అన్నాడు. ప్రియులారా, ఎంత అద్భుత శక్తి కలిగినటువంటి మనిషి ఈ ఏలియా అంటే మనము 18వ అధ్యాయము 1వ వచనం చదివితే వాక్యం పలుకుతుంది. 3 సంవత్సరాలు 6 నెలల పాటు ఇజ్రాయెల్ దేశములో ఒక్క చుక్క నీళ్లు పడలేదు, మంచు కురియలేదు అని వాక్యం పలుకుతుంది ఏలియా ప్రవక్త పలికినంత వరకు. విందామా. కరువు ప్రారంభమైన 3వ ఏట ప్రభువాణి ఏలియాతో, నీవు వెళ్ళి ఆహాబును కలుసుకొనుము, నేను దేశమున వాన కురియంతునని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క అద్భుత సిద్ధి శక్తి కలిగినటువంటి ఈ మనిషి ఒక్క మాట మాట్లాడితే ప్రియులారా, ఆయన చెప్పినట్లే జరిగింది. ఇజ్రాయెల్ దేశంలో 3 సంవత్సరాలు 6 నెలల పాటు కరువు. మనకు తెలుసు ఏలియా ప్రవక్తని సరాఫాత్ ఒక విధవరాల దగ్గరికి పంపించి దేవుడు ఆ ఏలియా ప్రవక్తని కాపాడుకున్నాడు. కాకిని పంపించి భోజనం పెట్టాడు దేవుడు ఏలియా ప్రవక్తకి. ఆ విధవరాల దగ్గర కూడా ప్రియులారా, ఆ కుండలో ఉన్నటువంటి పిండి కానీ మెడుతున్నటువంటి నూనె కానీ ప్రియులారా, అది తరిగిపోలేదు. అంటే అంతగా దేవుని శక్తి వరముల ద్వారా ఇజ్రాయెల్ దేశంలో యెహోవా తప్ప మరొక దేవుడు లేడు అని ప్రియులారా, కార్మెల్ కొండపై ఆయన దేవునికి బలి అర్పించి బాల్ ప్రవక్తలందరినీ తల నరికి చంపేసి యావే ఒక్కడ నిజమైన దేవుడవని ఆయన ఆకాశం నుండి అగ్నిని దించి దేవునికి సాక్షిగా నిలబడినటువంటి చాలా పవర్ఫుల్ మనిషి ఏలియా ప్రవక్త. ఇది అద్భుత శక్తి కలిగి ఉండటం అన్నమాట. ప్రత్యేకమైనటువంటి వరం, ఇది సాధారణంగా జరగదు. అందుకే ఈ రోజుల్లో ప్రియులారా, అంత అద్భుత శక్తి కలిగిన వరం ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. అంటే అది ఎలాంటి వరం అంటే ప్రియులారా, దేవుడు సృష్టించిన ప్రపంచాన్ని ప్రపంచ శక్తుల మీద కలిగిన అధికారం అన్నమాట. యేసుక్రీస్తుకే శక్తి కలిగి ఉన్నవాడే. అందుకే ప్రియులారా, ఆయన అలలను గాలిని గద్దించినప్పుడు ఆ సముద్రములో ప్రశాంతత కలిగిన వాక్యం పలుకుతూ ఉంటుంది. అలలు తుఫాన్లు చెలరేగుతూ ఉన్నాయి, శిష్యులు భయభ్రాంతులేరి, ఓ ప్రభువా మీకు మమ్మల్ని గురించి విచారము లేదని చెప్పి నిద్రిస్తున్నట్టు యేసుక్రీస్తుని మేల్కొల్పి వారు ఏడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఒక్క మాట అనగానే అక్కడ సముద్రం ప్రశాంతత కలుగను, గాలి అణగిపోయెను. ప్రియులారా, ఈ అద్భుత శక్తి కలగటం అంటే దేవుడు సృష్టించినటువంటి ఆకాశాన్ని, దేవుడు సృష్టించిన ప్రపంచాన్ని, దేవుడు సృష్టించినటువంటి వస్తువుల మీద ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి అధికారం, ఒక పవర్, ఒక శక్తి అన్నమాట. రెండవదిగా మీ ముందు ఇంకొక వ్యక్తి తీసుకొస్తాం. ప్రియులారా, దేవుడు సృష్టించినటువంటి సూర్యుని మీద, చంద్రుని మీద అధికారముతో యెహోషువ ప్రవక్త ఒక మాట మాట్లాడాడు. యెహోషువ ప్రవక్త మాట్లాడితే ప్రియులారా, సూర్యుడు చంద్రుడు అక్కడక్కడ ఆగిపోయాయంట. బైబిల్లో అంత గొప్ప అద్భుత శక్తి కలిగినటువంటి ఒక మనిషి యెహోషువ ప్రవక్త. తీసుకుంటామా. యెహోషువ ప్రవక్త గ్రంథం 10వ అధ్యాయంలో మనము 12-13 చదువుతామా. అక్కడ ఎంత చక్కగా ఈ అద్భుత శక్తి కలిగినటువంటి యెహోషువ చేసినటువంటి ఒక కార్యం, అంటే అనేక అద్భుత కార్యాలు ఉన్నాయి, అందులో ఒకటి తీసుకుంటున్న బట్టలారా. యావే అమోరియలను ఇజ్రాయెల్ చేతికి అప్పగించిన దినముననే యెహోషువ యావేతో సంభాషించెను. అతడు ఇజ్రాయెల్ వినిచుండగా ఇట్లనెను, సూర్యుడు నీవు గిబ్యోను పట్టణం మీద నిలువుము, చంద్రుడా నీవు అయ్యలోని లోయ మీద ఆగుము. 13 కూడా ఆ రీతిగానే ఇజ్రాయెల్ శత్రువులు మీదబడి పగ తీర్చుకున్నంత వరకు సూర్య చంద్రులు కదలకుండా నిలిచిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా,
యెహోషువా నాయకత్వములో అమోరియుల మీద యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే ఆనాటి కాలములో యుద్ధానికి కూడా నియమాలు ఉన్నాయి బిడ్డలారా. సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం చేయలేము చీకటిలో. కానీ ఈ అమోరియులను యుద్ధం చేసి వారిని ఓడించాలి. ఎందుకంటే యెహోషువా ఇజ్రాయెల్ సైన్యము దేవుని నామం పేరిట యుద్ధం చేస్తూ ఉన్నారు బిడ్డలారా. అయితే యెహోషువాకు అర్థమైంది, సూర్యుడు అస్తమించేలోగా ఈ యుద్ధం చేసి వారిని ఓడించలేము, సర్వనాశనం చేయలేము అని యెహోషువా తెలిసినప్పుడు సూర్యుని చూసి ఒక మాట అంటున్నాడు, సూర్యుడా ఇదిగో ఎక్కడ ఆగిపోవాలి, నీ గిబ్బోన్ మీద ఆగిపోవాలి. చంద్రుని చూసి ఒక మాట అంటున్నాడు, నీవు ఎయిలులో వాలీలో నువ్వు ఆగిపోవాలి. వాక్యం పలుకుతూ ఉంటుంది, యెహోషువా సూర్యుని చూసి ఒక మాట అంటే సూర్యుడు అక్కడ ఆగిపోయింది, చంద్రుని చూసి ఒక మాట అంటే అది ఎక్కడ ఆగిపోయిందంట, సూర్య చంద్రుడు ఆగిపోయాయి. అంటే దేవుడు సృష్టించిన ఆకాశమును, దేవుడు సృష్టించినటువంటి సూర్యచంద్రుల మీద మనిషికి దేవుడిచ్చినటువంటి ఒక అధికారం, ఒక పవర్. ఒక మంచి పాట ఉంటుంది బిడ్డలారా, మోషే నిన్ను ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుడ నాపితివి. ఒక మంచి పాట చూలి, యేసయ్య నీ నామము ఎందో ఘనమైనది, ఎందో ఘనమైనది. మోషే నిన్ను ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుడ నాపితివి. ఎంత పవర్ అండి బిడ్డలారా. ఈ అద్భుత శక్తి దేవుడు ఒక వ్యక్తికి అనుగ్రహించిననే తప్ప ప్రియులారా ఇది జరగవు. ఇటువంటి అనేక అద్భుత శక్తులు కలిగినటువంటి బిడ్డలారా దేవుని సేవకులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. ఆదిమ క్రైస్తవ సంఘమును మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ప్రియులారా ఈ వరము అంత సర్వసాధారణంగా మనం చూడం. మోషే లాంటి, యెహోషువా లాంటి, ఏలియా లాంటి, ఏలీషా లాంటి ఇటువంటి గొప్ప గొప్ప దేవుని సేవకులు అంతగా దేవుని దగ్గర ఆత్మతో నింపబడిన అభిషేకంతో ఉన్నారు కాబట్టి ప్రియులారా ఆ బిడ్డలు ఇటువంటి కార్యములు చేయగలిగారు. ఈరోజు పరిశుద్ధాత్మ నవదిన నవేనాల 9 రోజు మనం ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ అభిషేకించు చివరి వరమే అద్భుత శక్తి కలిగినటువంటి వరం బిడ్డలారా. మనం ప్రార్థిస్తాం, ఎందుకంటే వాక్యం పలుకుతూ ఉంది మనము ఈ వరాలు కావాలని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఆత్మ ఒక్కొక్కరికి ఏ వరం ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ప్రియులారా అని నిర్ణయించినది పరిశుద్ధాత్మ అనమాట. మనం చదువుతామా కొరింథీయుల రాసిన పత్రిక 12 అధ్యాయంలో ఆత్మ ఒక్కొక్కరికి ప్రియులారా చదువుతామా 11 వచనం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 12 అధ్యాయం 11 వచనం వింటాము ఒకసారి. కానీ వీనిని అన్నిటినీ చేయు ఆత్మ ఒక్కడే, చేయు ఆత్మ ఒక్కడే తన ఇష్టము, తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము ఒక్కొక్క వరము ఆయన వసుకుచున్నాడు, ఆయన వసుకుచున్నాడు. ప్రియులారా మనం ఇప్పుడు 9 వరాల గురించి ధ్యానించాం, 9 ఫలమును గురించి ధ్యానించాం. ఇవి అన్ని కావాలని దాహముతో మనం ప్రే చేస్తూ ఉన్నాం. కానీ ఆత్మ నిర్ణయిస్తూ ఉంటుంది ఒక్కొక్కనికి ఒక్కొక్క వరం ఇవ్వటానికి. కొంతమందికి ఎక్కువ వరాలు ఇస్తారు బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా 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 కొంతమందికి దేవుడు ఎక్కువ వరాలు ఇస్తారు కొంతమందికి తక్కువ అంటే అది నిర్ణయించింది ఎవరంటే ప్రియపుల్లారా దేవుని పరిశుద్ధాత్మ ఇస్తాడన్నమాట ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ఇక్కడ ఒక అంశం మీకు చెప్పాలనుకుంటున్నా కొంతమందికి ఒక కొన్ని డౌట్స్ ఉన్నాయి సందేహాలు ఉన్నాయి ఫాదర్ గారండి నాలో పరిశుద్ధాత్మ వరాలు ఉంటే నాకు ఎలా తెలుస్తాయి అంటే ఇప్పుడు 9 రోజులు నవదిన నవేనా ప్రార్థనలో మనం ప్రార్థిస్తున్నాం నాకు చాలా మంది అడిగారు ఈ ప్రశ్న అందుకే నేను ఆ ప్రశ్నకి నేనే జవాబిస్తున్నా బట్లారా నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే నాకు దేవుడి ఆత్మ ప్రలాన వరం ఇచ్చాడు అని నాకెట్లా తెలుస్తది నాలో ఫలానా పరిశుద్ధాత్మ వరము పనిచేస్తూ ఉంది అని నాకెట్లా తెలుస్తుంది అని నన్ను అడిగారు ఒక చదువుతో వినండి నేను నా జీవితంలో జరిగినటువంటి రెండు సంఘటనల మీతో పంచుకుంటాను అప్పుడు మీకు తెలుస్తుంది ప్రియులారా నేను చెప్పాను నేను మొత్తంకి వచ్చినప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను పరిశుద్ధాత్మ వరాల కోసం పరిశుద్ధాత్మ ఫలము కోసం ఎందుకంటే ముత్తంగి అనే గొప్ప ఆధ్యాన వడక మందిరం నడిపించాలి దేవుని కృప లేకుండా ఆయన వరాలు లేకుండా చేయలే అందువల్ల ఏ వరము లేకుండా సాధారణ ఒక మామూలు చిన్న ఫాదర్గా వచ్చాను నేను ముత్తంగికి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకున్నా వరాలు కావాలని ప్రే చేసుకున్నాం కానీ ఏమేమి వరాలు నాలో ఉన్నాయో నాకు తెలియదు ఏమేమి వరాలు నాలో ఉన్నాయో నాకు తెలియదు అయితే ఒకరోజు ఈ ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ప్రియపుల్లారా ఒకరోజు ఒక పెద్ద కన్వెన్షన్ జరిగింది హైదరాబాద్లో అప్పుడు కేరళ నుంచి మీకు తెలుసు ఫాదర్ మాథ్యూ నైకం పరంబిల్ అని మీరు పేరు మీరు విని ఉండవచ్చు కేరళ రాష్ట్రంలో కరిస్మాటిక్ ధ్యాన వడక పరిచర్యలో అతి పెద్ద పేరు కలిగినటువంటి గొప్ప పరిశుద్ధాత్మాభిషయం కలిగినటువంటి ఒక సేవకుడు ఫాదర్ మాథ్యూ నైకం పరంబిల్ ఆ ఫాదర్ గారు ఈ హైదరాబాద్లో పెద్ద కన్వెన్షన్కి వచ్చాడు నేను చిన్నప్పుడు ఆ ఫాదర్ని ఎంత యునో గొప్ప అభిమానులాగా చూసేవాడిని నేను ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద స్టేజ్ పై నిలబడి ఈ కన్వెన్షను కరిస్మాటిక్ ప్రోగ్రామ్ నడిపిస్తుండే నేను చిన్నప్పుడు అక్కడ పోయి కూర్చొని యునో అతన్ని చూస్తూ ఆయన వాక్యాలు వింటుండేవాడిని అయితే దేవుడు ఎలాంటి కృప ఇచ్చారంటే ఈ హైదరాబాద్లో పెద్ద కన్వెన్షన్లో ఈ ఫాదర్ మాథ్యూ నైకంబెల్తో పాటు నిలబడి కరిస్మాటిక్ వన్ డే ప్రోగ్రామ్ నడిపించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అంటే ఒక పెద్ద స్టేజు ఆ పెద్ద స్టేజ్లో ఎవరి వెళ్ళారా ఆల్టర్ మీద ఇలా దివ్య ప్రసాదము ప్రతిష్ఠించి ఉంది దివ్య సప్రసాదానికి రైట్ సైడ్లో ఫాదర్ మాథ్యూ నైకంబర్ మీద నిలబడుతూ ఉన్నాడు ఆ సప్రసాదానికి మందస్థానానికి లెఫ్ట్ సైడ్లో నేనున్నాను నన్ను ఎందుకు పిలిచారంటే ఫాదర్ నాకి మాథ్యూ నాక్యం బ్రంబిల్ గారు ఇంగ్లీష్లో వాక్యం చెప్తారు బెన్నీ ఫాదర్ గారండి మీరు తెలుగులో చెప్పండి అని ట్రాన్స్లేషన్ చేయడానికి నన్ను పిలిచాడు ఎందుకంటే ఆయన ముందు నేనేమి కాదు ప్రియులారా అయితే మాథ్యూ నాక్యం బ్రంబిల్ ఫార్ అక్కడ నిలబడి ఆయన ఇంగ్లీష్లో వాక్యం బోధిస్తున్నాడు నేను ఇక్కడ నిలబడి తెలుగులో చెప్తూ ఉన్నాను అన్నమాట ఆయన వాక్యం చెప్పడానికి వచ్చే ముందు నేను ఆరాధన పాట పాడాను కొన్ని కొద్దిగా ప్రేరణ నడిపించి సప్రసాదం పెట్టాను ఈ ఫాదర్ గారు కేవలం హాఫ్ అన్ అవర్ మాత్రమే మాట్లాడాడు కేవలం హాఫ్ అన్ అవర్ నడిపించాడు ఆయన తర్వాత నా దగ్గరికి వచ్చి ఫాదర్ గారు అండి బెన్ని ఫాదర్ ఇంకా మీరే నడిపించు నేను కూర్చుండని అన్నాడు నాకు షోక్ వచ్చింది ఈయనే మొత్తం నడిపిస్తే అనుకుని నేనే ట్రాన్స్లేషన్ చేయడానికి వస్తే ఆయన ఏమంటున్నాడు ఫాదర్ గారంటే నేను కూర్చుండా బెన్ని ఫాదర్ మీరే నడిపించి అన్నాడు ఇంకా 2 గంటల టైం ఉంది 2 గంటల దాదాపు గంటన్నర టైం ఉంది ఆయన నా కోసం ప్రే చేశాడు నువ్వు చేసుకో అని చెప్పి మాథ్యూ నాకింబరం వెళ్ళి ఫాదర్ కూర్చున్నాడు ప్రియులారా ఇక నేను ఏం చేసేది లేదు కేవలం ఆత్మ మీద ఆధారపడి ఒక ప్రే చేసుకున్నాను ఇక నేనే వాక్యం చెప్పాను నేనే పాట పాడాను తెలుగు ఇంగ్లీష్ 2 భాషలు మాట్లాడాను పరిశుద్ధ బలిపూజ అర్పించాను ఇదన్నీ చేశాను నేను
ఇదంతా అయిన తర్వాత ప్రియపడారా ఈ మాతి నాయకమర ఫాదర్ గారు నేను ఇద్దరం కలిసి రాత్రి దాదాపు 9:30 10 గంటలకి 10 గంటలు దాటది అనుకున్నా డిన్నర్ చేయటానికి డైనింగ్ హాల్కి వెళ్ళాం. డిన్నర్ అయిన తర్వాత రాత్రి దాదాపు 11 గంటలకి ఫాదర్ గారు నన్ను తన రూమ్కి తీసుకెళ్ళాడు. ఒక అదృష్టంగా నేను భావించాను అది, ఎందుకంటే నేను లైఫ్లో ఎప్పుడు కూడా ఆయనతో నిలబడి పొగ నడిపించలేదు, ఆయన దగ్గర కూర్చొని మాట్లాడలేదు, ఏమీ లేదు. ఆయన నన్ను తీసుకెళ్ళాడు తన రూమ్కి రాత్రి 11 నుంచి దాదాపు 1:30 వరకు, అంటే దాదాపు 1.5 2 గంటల సేపు ఈ ఫాదర్ దగ్గర కూర్చొని చాలా విషయాలు అటు ఇటు మేము మాట్లాడుకున్నాం. అప్పుడు ఈ ఫాదర్ నన్ను అడిగారు, బెన్నీ దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఉన్నాడు అన్నాడు. ఆయన అంటే నేను నా గర్వం కోసం చెప్పట్లేదండి, దేవుని మహిమ కోసం చెప్తున్నా. ఈ మాతి నాకి మరి నాకు చెప్పాడు, బెన్నీ ఫాదర్ గారండి దేవుడు నిన్ను గొప్పగా దీవించి ఉన్నాడు అన్నాడు. అంటే ఏంటి స్వామి అని అడిగాను. అంటే దేవుడు నీకు చాలా వరాలు ఇచ్చాడు అని చెప్పాడు ఆయన. తర్వాత ఒక పేపర్ తీసుకుని రాసుకోమన్నాడు, నన్ను రాసుకోమన్నాడు. నేను ఒక పేపర్ తీసుకున్నా. ప్రియులారా, ఆయన 1 2 3 4 ఇలా చెప్పటం ప్రారంభించాడు. అంటే ఆయన అంత దేవుని ఆత్మలో ఉన్నాడు కాబట్టి ఆత్మ నాకు ఎన్నెన్ని వరాలు ఇచ్చారో, ఏమేమి ఆత్మ వరాలు నాలో పనిచేస్తూ ఉన్నాయో ఇవి అన్నీ ఆయన గమనించాడు. ఎప్పుడు ఈ గంటన్నర సేపు నేను వాక్యం చెప్పినప్పుడు, పాట పాడినప్పుడు, పరిశుద్ధ బలిభోజ అర్పించినప్పుడు, ఈ కరిస్మాటిక్ కన్వెన్షన్ నడిపించినప్పుడు నాకే షోక్ అనిపించింది. ప్రియులారా, నీలో ఎన్ని వరాలు పనిచేస్తూ ఉన్నాయో అని తెలుసుకోవటానికి ఒక మెయిన్ మార్గం ఏంటంటే మంచిగా దేవునిలో ఉన్నటువంటి, దేవుని అభిషేకం పొందినటువంటి ఎవరో ఒక దేవుని సేవకులతో కానీ సేవకురాలతో కానీ కలిసి నీవు పరిచర్య చేస్తే నీవు వరాలలో ఫలాలలో బలపడతావు, ఎదుగుతావు. అంటే వీడి వీడిగా మనము ఉండటం అడిగారా, అది వేరు. నీవు వరాలలో బలపడాలా ఫలములో బలపడాలా కోరుకుంటే కరిస్మాటిక్ మినిస్ట్రీలో కలిసి పనిచేయండి. ఎందుకంటే నీవు వరాలు దేవుని మహిమ కోసం వాడుతున్న కొలది దేవునికి ఎక్కువ ఇస్తాడు. అది వాడకుండా అలా నీవు దాచిపెట్టి ఉండే ప్రియులారా వరాలు పనిచేయవు. అందువల్ల మీరు వరాలలో ఫలములో ఎదగాలి, నేను ఇంకా బలపడాలి, నేను అభిషేకం పొందాలి అని ఈ వాక్యం వింటున్న మీరు ఒకరోజు దాదాపు 2.5 3 వేల మంది ఈ వాక్యం వింటున్నారు కాబట్టి చదువుతో వినండి. మీరు వరాలలో బలపడాలా, ఆత్మలో ఎదగాల, అభిషేకంలో ఇంకా మీరు బలపడాలని మీరు కోరుకుంటే మీకు నచ్చిన ఎవరో ఒక దేవుని సేవకులతో సేవకురాలతో చిన్న చిన్న పరిచర్య ప్రారంభించండి. ఒక పాట పాడటమా, మ్యూజిక్ వాయించటమా, ఏమైనా సహాయం చేయటమా, ఇంటర్సెషన్ మధ్యస్థ ప్రార్థన చేయటమా, జపమాల చెప్పటమా. అప్పుడేలారా ఒక కరిస్మాటిక్ పరిచర్య అంటే చాలా ఆధ్యాత్మిక అంశాలు ఉన్నాయి. ఏదైతే నీవు చేయగలుగుతావో, ఏదైతే చేయాలని నీకు కోరిక ఉంటుందో, ఆత్మ ప్రేరణ కలిగిస్తూ ఉందో అది మీరు చెయ్యండి. ఎంత చిన్న పని అయినా ఓకే, అలా చిన్నగా ప్రారంభించి దేవుడు నిన్ను మెల్లగా పైకి లేపుతాడు. ఇది నీవు ఆత్మ వరములో బలపడటానికి, నీలో ఏమేమి వరాలు ఉన్నాయని తెలుసుకోవటానికి, ఇంకా ఎక్కువగా ఫలించటానికి ఒక సులువైనటువంటి మంచి మార్గం. అది చేయకుండా ఉండే నీలో ఉన్న వరాలు మెల్లగా చల్లబడిపోతాయి, నీకు తెలవదు. ఇది ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే ప్రియపడారా, నీకు దేవుని ఆత్మ ఒక వరం ఇచ్చి ఉంటే ఆ వరాన్ని నీకు ఆత్మదేవుడే తెలియచేస్తాడు. నువ్వేం చేసే అక్కర్లా, కేవలం దేవునిలో ఆత్మలో పరిచర్యలని ఉంటే మాత్రం చాలు, దేవుని ఆత్మ నీకు తెలియచేస్తాడు నీకు స్వస్థత ఇచ్చు వరం నీలో ఉంది అని. నా గొప్పతనం కోసం కాదండి, కానీ జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన నేను మీకు పంచుకుంటా. అంటే స్వస్థతనిచ్చు వరము దేవుడు నా ద్వారా ప్రజల కోసము చేస్తూ ఉన్నాడని నేను మొట్టమొదటి తెలుసుకున్న ఒక సంఘటన. అదేంటి ప్రియులారా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఏమేమి వరాలు నాలో ఉన్నాయో నాకు తెలియదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి.
ఒకరోజు ఏమైందంటే ఒక అమ్మాయిని ఒక అంబులెన్స్లో పడుకోబెట్టి మొత్తంగా తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఆ అంబులెన్స్ నుంచి దిగి చర్చికి రాలేని పరిస్థితిలో ఇలా పడుకుంది. ఆ అంబులెన్స్ తీసుకొచ్చి ఆ మొత్తంగి చర్చ్ ముందు వాళ్ళు ఆపారు. తర్వాత ఈ అమ్మాయి కోసం ప్రేయర్ చేయండి అని చెప్పి ఒక అత్త నన్ను పిలిచాడు. నేను ఆ అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రియులారా పాపం నాకు చాలా బాధ అనిపించింది. మంచి వివాహ వయస్సు వచ్చిన ఒక అమ్మాయి, పెళ్లి కాలేదు, వివాహ వయస్సు వచ్చినటువంటి ఒక మంచి అమ్మాయి, అందంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఆమె ఇలా ఆ అంబులెన్స్లో పడుకుంటుంది. ఏమైందంటే ప్రియులారా ఆమెకి ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయిందనమాట. ఆ యాక్సిడెంట్ అయి ఆమె కుడి కాలు ఈ ఆల్మోస్ట్ ఈ తై తొడ నుంచి కింది ఆ పాదం వరకు పూర్తిగా ముక్కలు ముక్కలు పౌడర్ లాగా అయిపోయాయి. అది చూస్తేనే ఘోరంగా ఉందండి. ఈ తొడ నుంచి కింద మొత్తం ముక్కలు ముక్కలు విరిగి విరిగి అయిపోయాయి. డాక్టర్ చెప్పారంట ఈ కాలు తీసేయాల్సింది, ఈ కాలు తీసేయాలి, ఎందుకంటే నీ కాలు ఇంకా బాగుపడే అవకాశమే లేదు. అక్కడక్కడ ఇరిగిందంటే కనీసం రోడ్డు పెట్టి ఎలాగైనా చేసి కట్టుకట్టవచ్చు, కానీ ఇది రోడ్డు వేయటానికి లేదు. ఎందుకు తెలుసా? మొత్తం పీస్ పీస్ అయిపోయాయి. కానీ ఈ అమ్మాయి మాత్రం ఏం చెప్పిందంటే నా కాలు మీరు తీయవద్దు, మీరు ఏమని చేసుకోండి, నా కాలు మీరు తీయవద్దు. ఒకే ఒక ఏడుపు, ఒకే ఒక పట్టు. ఇంకా ఈమె ఏడుపు ఈమె మాట విని తల్లిదండ్రులు కూడా సరే అండి డాక్టర్ గారండి మా పాప కాలు మాత్రం తీయవద్దు, కాలు ఉండనియండి అని చెప్పాడు. డాక్టర్ చెప్పారు ఈ కాలు పట్టుకుంటే అది మొత్తం పుండు వచ్చేసి ఇంకా పస్సయి యూనో ఇది చాలా ఘోరంగా ఉండుంది అమ్మా, ఇది ఉంచవద్దు. ఎంత చెప్పిన ఈ అమ్మాయి కాలు తీయటానికి ఒప్పుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి కాలు సమూహా వాళ్ళు ఏదేదో పెట్టి కట్టి పంపించేశారు. పట్టారా ఇది ఈ అమ్మాయి కాలు పరిస్థితి. ఈ కాలు పట్టుకొని ఈ అమ్మాయి దాదాపు మూడు నాలుగు నెలలు కష్టపడి రోజు ఇది వాపు వచ్చి నీళ్లు కారుతూ ఈ చీమలు వస్తూ చాలా అంత ఘోరంగా ఉందండి. నేను ఆ అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి ప్రే చేసేటప్పుడు వీళ్ళరా ఆ కాలు అలా ఉంది. నేను వీళ్ళ విశ్వాసం కదా, నేను ఈ అమ్మాయి తల మీద చేయబెట్టి ఈమె కాలు బాగుండాలని ప్రే చేశాను. ప్రభువా ఈ అమ్మాయిని స్పర్శించు, ఈ అమ్మాయి కాలు బాగుంటాలి, ఈమెకి స్వస్థత ఇచ్చి చెప్పి నేను కేవలం ఈ అమ్మాయి కోసం మంచిగా ప్రే చేసి తీర్థజలం చల్లించి పంపించేశాను. ప్రియులారా ఇంటికి పోయినటువంటి ఈ కుటుంబం నెక్స్ట్ డే మళ్ళా వచ్చారు. నాకు షోక్ అయింది. వచ్చేసి ఏం చెప్పిందంటే ఫాదర్ గారండి మా కూతురు గత 4 నెలలుగా ఒక్క రాత్రి కూడా నిద్రపోలేదు, 4 నెలలుగా ఈ నొప్పి వలన ఈ వేదన వలన ఈ ఫస్ వలన ఆమె గత 4 నెలలుగా మా కూతురు ఒక్క రాత్రి కూడా నిద్రపోలేదు స్వామి. కానీ అద్భుతం ఏంటంటే స్వామి నిన్న రాత్రి మా కూతురు మా అమ్మాయి మంచిగా నిద్రపోయింది స్వామి చెప్పింది. అందువల్ల మళ్ళా తీసుకొచ్చారు ప్రయ చేయించుకోవటానికి. ప్రియులారా వీళ్ళేం చేస్తారంటే ఒక పెద్ద కథ మెల్లగా చెప్పాలంటే ఆ అమ్మాయిని ప్రతిరోజు అంబులెన్స్లో మొత్తంగా తీసుకురావటం ప్రారంభించారు వీరు. ఇప్పుడు ఆ అమ్మాయికి మంచిగా పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టి భర్తతో చక్కగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. కాలు బలంగా ఉంటుంది, సాధారణ మనిషిలాగా ఆ అమ్మాయి నడుస్తూ ఉంది. ముత్తంగికి ఆ పెళ్ళైనప్పుడు భర్తను తీసుకొచ్చి అక్కడ సాక్ష్యం చెప్పారు. బిడ్డలారా కనీసం ఒక 3-4 సార్లు ఈ కుటుంబం సాక్ష్యం చెప్పారు. అది యూట్యూబ్లో ఉంది వాళ్ళ సాక్ష్యం. తీసేయాల్సినటువంటి కాలు ఆ అమ్మాయి దాదాపు ఆ కాలు పట్టుకొని దాదాపు 1 సంవత్సరం కష్టపడింది. 1 సంవత్సరం, 1-2 కాదు. కానీ చివరికి ఇప్పుడు పిల్లలారా
ఎంత బాగుందంటే ఏమీ లేదు నా ప్రాబ్లం నార్మల్ మనిషిగా అమ్మాయి కొంచెం లావుగా ఉంది గట్టిగా ఉంటుంది నార్మల్ మనిషిలాగా నడుస్తూ ఉంటుంది ఆ కాలు బాగుంది పెళ్ళయింది పిల్లల్ని ఎత్తుకుంటారు నో ప్రాబ్లం ఈ సంఘటన అయిన తర్వాత అంటే దేవుడు నాకు ఈ ఒక్క వరము నాలో పని చేస్తూ ఉంది అని దేవుడు చూపించే ఒక సంఘటన ఇది నేను ఎందుకు మీతో పంచుకున్నాను ప్రియులారా ఇది నా గొప్పతనం కోసం చెప్పట్లా దేవుని మహిమ కోసం చెప్తూ ఉన్నాను అదేంటంటే నీలో ఒక వరము పని చేస్తూ ఉంటే ఆ వరం నీకు ఉంది అని అది నీలో పని చేస్తూ ఉంది అని దేవుడే నీకు తెలియచేస్తాడు చూపిస్తాడు దానికి ఏదో ఒక అవకాశం దేవుడు కలిగిస్తాడు ఒకటి గమనించండి ప్రియులారా జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి పితా పుత్ర పవిత్ర నామములో నీవు జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తికి ఆ జ్ఞానస్నానం ద్వారానే దేవుడు వరాలు ఫలములు ఇచ్చి ఉన్నాడు అందులో మీరేం సందేహించే అవసరం లేదు బిడ్డలారా చేయబట్టి ప్రే చేయండి చేయబట్టి ప్రే చేయి విశ్వాసముతో ప్రే చేయి ప్రియులారా నీకు ఆ వరం ఉంటే ఆ వరం ఎందుకు దేవుడు ఇచ్చాడు వకింపలుగుతుంది ప్రియులారా ఒక మంట ఒక వంట మింటామా ఇది మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం తీసుకుంటామా 7వ వచనం మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం గమనించండి ఈ వరము దేవుడు నీ కోసం ఇవ్వలేదు ఈ 12 వరాలు ఉంటే ఈ వరాలు దేవుడు నీ కోసం ఇవ్వలేదు ఇది ఎవరి కోసము సంఘం కోసం ఇచ్చాడు సంఘం బాగుపడాలని సంఘం బలపడాలని సంఘంకు మేలు కలగాలని దేవునికి మహిమ కలగాలని అని ఇచ్చాడు అందువలన అది ఎక్కడో దాచిపెట్టడానికి కాదు మీ తలగడ కింద పెట్టేది కాదు మంచం కింద ఉంచేది కాదు ఇది దేవుని మహిమ కోసమే వింటామా 7వ వచనం అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడను ఇది అందరి మేలు కొరకే అందరి వాగబడాలి అందరి సంతోషంగా ఉండాలి అందరి హ్యాపీగా ఉండాలి సంఘం బలపడాలి కుటుంబాలు బలపడాలి దేవునికి మహిమ కలగాలి దేవుడు అంటే యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అని సంఘం ఆయన బాడీ అనే శరీరం అనేటువంటి ఒక అంశాన్ని మనం మర్చిపోవద్దు బిడ్డలారా అందువలన దేవుని ఆత్మ ఈ వరాలు ఇచ్చారంటే అది నీ కోసం కాదు నీ పాకెట్లో పెట్టుకోవడానికి కాదు అది వేరే వాళ్ళ కోసమే అంటే ఇప్పుడు నాకు స్వస్థత వరం ఉంది అని చెప్పి అది నా పాకెట్లో పెట్టి నాకు కొద్దిగా తలనొప్పి ఉన్నప్పుడు నేను నా చేయి తల మీద పెట్టి యేసు నామములో బెన్నిఫర్ స్వస్థత కలుగునుగాక అంటే ఇది నడవదు నాకు తలనొప్పి వస్తే నా చే తల మీద పెట్టి ప్రే చేస్తే నాకు స్వస్థత జరగదు బిడ్డలారా ఎందుకంటే ఇది నా కోసం ఇవ్వడలేదు ఇది నా కోసం కాదు ఇవి అన్ని అందరి కోసం కాబట్టి నీకు ఈ వరము దేవుని ఆత్మ ఇచ్చాడా లేదా అని ఆతురతతో వెయిట్ చేస్తూ ఉండి బిడ్డలారా నీకు దేవుడిస్తే ఈ రెండు కార్యాల ద్వారా అది బయటపడతాయి నంబర్ వన్ వేరే ఎవరో ఒక దేవుని సేవకుడు ద్వారా సేవకురాల ద్వారా అవకాశం ఇచ్చి వారి ద్వారా నీ వరాలు దేవుడు బయటకు చూపిస్తాడు నీకు తెలియజేస్తాడు నెంబర్ టూ దేవుడే నీకు అవకాశం ఇచ్చి నీలో ఈ వరం ఉంది అని దేవుడు నిరూపిస్తాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 అంటే నేను 9 నవదిన నవేన ప్రార్థనలు పాల్గొన్నాను 9 వరాల కోసం ప్రే చేశాను 9 రోజు ప్రతిరోజు బెన్నిఫార్ వాక్యం విన్నాను ఆరాధనలు పాల్గొన్నాను నాకేం రాలేదే నాకేం రాలేదే అని ఏడవద్దు నీకు ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రార్థన వ్యర్థపోయే ప్రార్థన కాదండి బిడ్డలారా మన దేవుడు సజీవుడమైనటువంటి దేవుడు ఈ 9 నవదన ప్రార్థనలో 9 వరాల కోసం 9 ఫలాల కోసం ప్రార్థిస్తున్నామంటే దేవుడు ఖచ్చితంగా ఈ 9+9 ఈ 18లో ఏదో కొన్ని తప్పకుండా నీకు ఆయన అనుగ్రహిస్తాడండి ఆమేన్ 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 అందువలన రేపటి నుంచి బిడ్డలారా విశ్వాసముతో ప్రే చేయి అవకాశం వచ్చినప్పుడు చేయబట్టి ప్రే చేయి దేవుణ్ణి పూర్తిగా నమ్ముకో విశ్వాసము అన్నిటికీ ఆధారం ఇది తప్పకుండా నీలో పనిచేస్తాయి Praise the Lord. Hallelujah. 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 Okay. మనం ఇప్పుడు రెండవ అంశం అదేంటంటే బైబిల్లారా 9వ పరిశుద్ధాత్మ ఫలం అదేంటంటే
ఇంద్రియ నిగ్రహణ శక్తి లాస్ట్ ఫలం ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ అంటారు మనం ప్రైజ్ ద లార్డ్ చెప్పండి దేవ వర ప్రసాదము చేత స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడునో మామన సమయమందునో ప్రార్థించండి ఆమేన్. పునిత పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీసుకుంటామా 22వ వచనం ప్రియులారా ఆ 22వ వచనములో చివరిగా దేవుడు ప్రసాదించు ఫలం అనమాట సెల్ఫ్ కంట్రోల్ లేదా ఇంద్రియ నిగ్రహణ శక్తి విందామా స్వాతికత ఇంద్రియ నిగ్రహము ఇది 9వ ఫలం ప్రిలా ఇంద్రియ నిగ్రహణం అంటే ఏంటి మీకు ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి 5 ఒక మనిషికి దేవుడు పంచేంద్రియాలు అంటారు అంటే పంచం అంటే 5 ఇంద్రియాలు పార్ట్స్ పంచేంద్రియాలు ప్రతి మనిషికి ఉన్నాయి 5 ఉన్నాయి ఏంటి ఇది కళ్ళు ముక్కు చెవి నాలుక నీ చర్మం ఈ 5 ఉన్నాయి ఈ పంచేంద్రియాలు ఎందుకు కావాలి ఒక మనిషికి అని అడిగితే ప్రియులారా పంచేంద్రియాల ద్వారా మాత్రమే ఈ ప్రపంచాన్ని నువ్వు తెలుసుకుంటావు సదుత్తు వినండి ఒక్క నిమిషం నీ పంచేంద్రియాలు పనిచేయటం లేదు అంటే ఒక నిమిషం ఆలోచించుకోండి అంటే నీకు ఏం కనపడదు 1 నీకేం వినపడదు 2 నీకు ఎటువంటి వాసన రాదు 3 నీ నోట్లో ఏ టేస్ట్ లేదు 4 నిన్ను ఎవరు తాకినా ముట్టినా నీకేమైనా అయినా నీకు ఏ నొప్పి లేదు ఏ ఫీలింగ్స్ లేవు అంటే నీ సంగతి ఆలోచించుకో ఫ్రిడ్జ్లో పెట్టే మటన్లాగా చికెన్లాగా ఉంటావు నువ్వు 1 కిలో చికెన్ తీసుకొచ్చి 1 కిలో మటన్ తీసుకొచ్చి డీప్ ఫ్రీజర్లో వేస్తే ఎట్లా ఉంటుంది అలా ఉంటావు నువ్వు దేవుడు ఎంత మంచి 5 ఇంద్రియాలు ఇచ్చాడంటే ప్రియులారా ఈ ఇంద్రియాల ద్వారా మాత్రమే ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటావు నీ చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉన్నాయో వాటిని తెలుసుకోవాలంటే పంచేంద్రియ ద్వారా మాత్రమే తెలుసుకుంటావు ఈ పంచేంద్రియ లేకపోతే తెలుగులో అంటారు కోతికి కొబ్బరికాయ పట్టినట్టే నీ బాడీ అడదిప్పి ఈడదిప్పి కింద మీద చేస్తావు కానీ అది ఏం పనికిరాదు పంచేంద్రియాలు పనిచేస్తేనే నువ్వు తెలుసుకుంటావు అందువల్ల ఏమవుతుంది ప్రియులారా ఈ పంచేంద్రియాలు ఎప్పుడు కూడా ప్రపంచం వైపు ఓపెన్ అయి ఉంటాయి ఇది 5 కెమెరాస్ లాగా పనిచేస్తాయి నువ్వు రాత్రి పడుకున్నా కూడా పంచేంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి గమనించుకోండి నీ రాత్రి నిద్రపోతూ ఉన్నా కూడా పంచేంద్రియాలు పనిచేస్తాయి అందుకే కొంతమంది చక్కగా గొరక నిద్రపోతూ ఉన్నా సరే ఎవరైనా నిన్ను కొద్దిగా మెల్లగా టచ్ చేస్తే స్పర్శిస్తే వెంటనే మేలుకొస్తాయి కొంతమందికి కొంతమందిని ఎత్తుకుని నీళ్ళు పడేసినా కూడా మేలుకు రావు అది వేరు సంగతి కానీ ఎక్కువ మంది నువ్వు పడుకుంటే ప్రియులారా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే ఇలా ముట్టుకుంటే వెంటనే మేలుకు వస్తుంది ఎందుకు ఆ చర్మానికి స్పర్శన ఉంటుంది కాబట్టి ఒక ఇంద్రియము అంటే కళ్ళు మూసుకుని నిద్రపోతూ ఉన్నా సరే నీ స్పర్శ ఈ చర్మం నిద్రపోవట్లేదు వెంటనే స్పందిస్తూ ఉంది అనమాట అలాగే పడుకున్న ఒక వ్యక్తిని దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిస్తే చాలు ఒక సౌండ్ వింటే చాలు వెంటనే మేలుకు వస్తుంది ఎందుకు నీ నిద్రపోతూ ఉన్నాయి నీ చెవులు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రియులారా గమనించండి ఈ 5 ఇంద్రియాలు 24 గంటలు ఈ ప్రపంచం వైపు ఓపెన్ అయి ఉన్నాయి అది ఎలా పనిచేస్తుందంటే 5 కెమెరా లాగా పనిచేస్తూ ఉన్నాయి అందువలన ఈ ప్రపంచమును సంబంధమైనటువంటి అన్ని ఆకర్షణలు మనిషికి ఉన్న అన్ని కోరికలు మనిషికి ఉన్న అన్ని ఆసక్తులు ఇవి అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పంచేంద్రియాల వల్లనే వస్తున్నాయి ప్రపంచం నుండి వస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మనము ఒకసారి పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే ప్రియులారా మొదటి యోహాను తీసుకుంటామా
మొదటి యోహాను రెండవ అధ్యాయము 15 16 రెండు వచనాలు వింటాం. ఇది మీరు సద్దత్తు వినాలి. పంచేంద్రియాలపై ఇంద్రియ నిగ్రహణ శక్తి అనే ఫలం దేవుని ఆత్మ మనకు ఎందుకు ఇస్తూ ఉన్నాడు? ప్రియులారా, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఇంద్రియ నిగ్రహణ శక్తి లేకపోతేనే మనుషులు మళ్ళా 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 పాపములో పడిపోతూ ఉన్నారు. పాప సంకీర్తనం చేస్తే మాత్రం బట్టలారా ఈ పాపాలు పోవవు. నీవు పాప సంకీర్తనం చేయడానికి పోతే ఏమవుతుంది? నీవు ఈ రోజు వరకు చేసిన పాపాలకి ప్రాశ్చిత్త క్రియల ద్వారా మన్నింపులు వస్తాయి. కానీ పాప సంకీర్తనం చేసిన తర్వాత బయటకు వచ్చి ఇంకా నువ్వు ఏమేమి పాపాలు చేయబోతు ఉన్నావో, ఏమేమి శోధనలకి నీ గురియబోతు ఉన్నావో, ఆ శోధనల వలన రాబోయే పాపాలకి ప్రాశ్చిత్త క్రియలు లేవు. ఆ చేయబోయే పాప ఆసక్తికి పాప మన్నింపు లేదు. చేసి ముగించిన పాపాలకి మాత్రమే పాప మన్నింపు జరుగుతూ ఉంటుంది పాప సంకీర్తనం ద్వారా. అందువలన ఈ ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగి ఉండటము ప్రతి క్రైస్తవుడికి ఎంతో అవసరం. నేను ఏమంటున్నానంటే ప్రియులారా, నీకు ఏ వరములు లేకపోయినా, వేరే ఏ ఫలము లేకపోయినా, నీకు ఇంద్రియ నిగ్రహణ శక్తి మాత్రం ఉంటే చాలు, నీవు దేవుల్లో బలపడతావు, దేవుల్లో ఎదగుతావు, అభిషేకం పొందుకుంటావు నువ్వు. కానీ ఏ వరములు కలిగి ఉన్నా నీవు ఇంద్రియ నిగ్రహణ శక్తి లేకపోతే నువ్వు దేవుల్లో ఎదగవు, దేవుల్లో బలపడవు. అందుకే దీన్ని అంత లైట్గా తీసుకోవద్దు. వింటామా? మొదటి యోహాను రెండవ అధ్యాయము 15-16. ఈ లోకమును గాని ఈ లోకమును గాని ఈ లోకములో ఉన్న వాటిని నేను ప్రేమింపుకుడు. ఎవరినైనా ఈ లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకములో దున్నదంతయు శారీరక వ్యామోహము శారీరక వ్యామోహము దృష్టి వ్యామోహమును దృష్టి వ్యామోహము జీవితమునందలి జీవితమునందలి అహంభావము. ఈ మూడు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇది మూడు మళ్ళా వినండి. ఆ లాస్ట్ ప్లీజ్ రీడ్. శారీరక వ్యామోహము ఒకటి, శారీరక వ్యామోహము దృష్టి వ్యామోహమును రెండవది, దృష్టి వ్యామోహము జీవితమునందలి జీవితమందలి అహంభావము. ప్రియులారా, ఇది మూడు మనిషికి ఎక్కడ చూస్తున్నాయంటే ఇవి మూడు ఈ పంచేంద్రియాల ద్వారా ప్రపంచము నుంచి వచ్చినదే. ఒకటి శారీరక కోరికలు, లైంగిక ఆసక్తులు, శారీరక కోరికలు, లైంగిక ఆసక్తులు. నెంబర్ వన్ ఎక్కడ చూస్తుంది బిడ్డలారా? ఈ పంచేంద్రియాల ద్వారా లోకం నుండి వస్తుంది నీకు ఇవన్నీ. నెంబర్ టూ దృష్టి వ్యామోహము, అంటే కంటితో ఏది చూసినా నాకు కావాలి. కంటితో ఏం చూసినా అది కావాలి. టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే అది కావాలి రేపు నాకు. ఒక మొబైల్ ఫోన్ చూస్తే అది కావాలి. ఒక టీవీ చూస్తే అది కావాలి నాకు. ఒక ఫ్రిడ్జ్ చూస్తే అది కావాలి నాకు. కంటితో ఏం చూస్తూ ఉన్నానో రేపు నాకు అది సొంతం కావాలన్నటువంటి ఒక దృష్టి వ్యామోహము. రెండవది, మూడవది ప్రియులారా, జీవితమంతలి అహంకారం, అహంభావం. ఇది ఎక్కడ చూస్తుంది? ఈ లోకము నుండి నీకు వస్తున్నాయి ఇవి మూడు. ఒక మనిషిలో పనిచేస్తున్నంతకాలం బిడలారా పవిత్రత కానీ అభిషేకం కానీ దేవుళ్ళు ఎదగేది కానీ బలపడేది కానీ అసంభవము, సాధ్యం కాదు. ఎందుకు? ఇది లోక సంబంధమైనటువంటి ఆత్మ కలిగిస్తూ ఉంది, ఈ ప్రపంచం నుంచి వస్తూ ఉంది. నీ ఈ ఐదు కెమెరాలు ఎప్పుడు దీని మీదనే ఉంటాయి అన్నమాట. ఏది చూడాలి, ఏది తినాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎక్కడి నుంచి సుఖం వస్తుంది, ఎక్కడి నుంచి ఆనందం వస్తుంది, ఈ గర్వము అహంకారం కలిగి జీవిస్తూ ఉండటం లోకము నుండి వస్తున్నాయి. అందువల్ల ప్రియులారా, దీనికి విరుద్ధంగా దేవుని ఆత్మ ఎందుకు ఇంద్రియ నిగ్రహణ శక్తి ఇస్తున్నాడంటే, ఈ ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగి ఉంటే మాత్రమే బిడ్డలారా నీ శారీరక సంబంధమైన లైంగిక ఆసక్తి మీద, దృష్టి వ్యామోహాల మీద, అహంకారం మీద ఒక కంట్రోల్ నీకు వస్తుంది. సిద్ధతో వినండి, పంచేంద్రియాల మీద నీకు ఒక కంట్రోల్ లేకపోతే, పంచేంద్రియాల మీద లేదా పంచేంద్రియాలని అదుపులో పెట్టుకోవాలంటే శరీర కోరికలను నువ్వు అదుపులో పెట్టుకోవాలి, దృష్టిని కంటి చూపుని అదుపులో పెట్టుకోవాలి,
అహంకారాన్ని అదుపులు పెట్టుకోవాలి. ఇది సాధారణమైనటువంటి మనిషికి సాధ్యమైన పని కాదు. అందుకే దేవుని ఆత్మ ఈ ఇంద్రియ నిగ్రహణ శక్తి అనేటువంటి ఫలం నీకు ఇస్తాడు. ఎంత బాగుందని ఇప్పుడు అలా వింటామా? రెండవ తిమోతి రాసిన పత్రిక 1:7 చదువుతామా? రెండవ తిమోతి రాసిన పత్రిక 1:7 చక్కగా ఈ దేవుని ఆత్మ ఆయన అనుగ్రహించినప్పుడు నీకు ఏం కలుగుతూ ఉంటుంది విందామా? దేవుడు మనకు పిరికితనమును కాక తన ఆత్మచే శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహమును ప్రసాదించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అన్ని ఫలాలు ఇస్తూ వరాలు ఇస్తూ దానితో పాటు ఏమి కూడా ఇస్తూ ఉన్నాడు. నీకు ఇంద్రియ శక్తి ఇంద్రియ నిగ్రహణ శక్తి కూడా ఇస్తాడు. అనగా నీ శారీరక కోరికలను లైంగిక ఆసక్తులను అదుపులో పెట్టుకున్నటువంటి ఒక కృప. నెంబర్ వన్ నీ కంటిని చూపుని అదుపులో పెట్టుకున్నటువంటి కృప. రెండవది నీ యొక్క అహంకారమును శారీరక మొదలి అహంభావమును అదుపులో పెట్టుకున్న కృప. అది కేవలం ఆత్మఫలము కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. ఇది మూడు. అది లేకుంటే నీ కంటిని నీ అదుపులో పెట్టలేకుంటారా? కొంతమంది అమ్మాయిలు నా టీంలో ఉన్నవాళ్ళు వచ్చి చెప్తారు, ఫాదర్ గారండి ఆయన కళ్ళు బాగలేదంటారు. అంటే ఆయన కళ్ళు బాగలేదంటే ఆయనకి చూపు తక్కువ ఉంది అర్థమా? చెప్పండి. ఆయన కళ్ళు బాగలేదంటే చూపు తక్కువ ఉందని కాదు, చూపు సరిగా లేదు అంటే ఎక్కడ చూడాలో అక్కడ కాదు చూసేది. ప్రియులారా గమనించండి, ఒక అమ్మాయిని చూస్తే నువ్వు ఎక్కడ చూస్తావు? గౌరవంతో మర్యాదతో ఒక స్త్రీని చూస్తే, ఒక పురుషుని చూస్తే నీ కళ్ళెక్కడ ఉండాలంటే ఆ వ్యక్తిని కంటిలో చూడాలి, ముఖములో చూడాలి, మాట్లాడాలి. కానీ ఒక అమ్మాయిని చూస్తే, ఒక అబ్బాయిని చూస్తే ఆ తన బాడీని నీ కళ్ళు స్కాన్ చేస్తూ ఉంటే వేరే శరీర అవయవాల మీద నీ కళ్ళు పోతూ ఉన్నాయంటే నీకు ఇంద్రియ నిగ్రహణ శక్తి లేదు. అంతే, నువ్వు దేన్ని చూస్తూ ఉన్నావో, ఏ శరీర అవయవాన్ని చూస్తావో ఆ అవయవం నుండి లైంగిక ఆసక్తి నీలోకి వచ్చేస్తూ ఉంది. కళ్ళు అదుపులో పెట్టడం అవసరం. కొంతమందికి తిండి మీద ఆసక్తి, అమ్మో మందు కానీ లిక్కర్ కానీ బియర్ కానీ ఇటువంటి డ్రింక్స్ మీద ఆసక్తి. కొంతమందికి తిండి తిండిపోతులే, చచ్చినంత తింటారు. ప్రియులారా తిండి మీద భోజనం చూస్తే నీళ్లు కారుతాడు నోటి నుంచి. అది తిని 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 ఇంత 9 నెలల కడుపు పెంచుకుంటారు, ఒళ్ళు పెంచుకుంటారు. అంతే ప్రియులారా, తిండి మీద శారీరక సుఖం మీద నీకు కంట్రోల్ రావాలంటే ప్రియులారా నీకు ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగించు ఆత్మ నీలో పని చేయకుండా తిండి మీద కంట్రోల్ ఉండదు, త్రాగ మీద కంట్రోల్ ఉండదు, శారీరక సుఖం మీద కంట్రోల్ ఉండదు. తిని 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 ఆరోగ్యం పాడు చేసుకుంటావు, తిని తిని ఆరోగ్యం పాడు చేసుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా ఒకరోజు తెలుగు వడకానికి ఒక తాగబోతు వచ్చాడు, ఒక తాగబోతు తెలుగు వడకానికి వచ్చాడు. తెలుగు వడకములో 5 రోజులు చక్కగా వడకములో పాల్గొని నేను అతనికి కౌన్సిలింగ్ ఇచ్చాను, చక్కగా అతని కోసం ప్రే చేశాను. నిర్ణయం తీసుకున్న నా ముందు, ఫాదర్ గారండి నేను ఇంక ఎప్పుడు తాగను, నేను ఇంక ఎప్పుడు తాగను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. ప్రియులారా ఈయన వెళ్ళిపోయిన తర్వాత 1 నెల తర్వాత మళ్ళా వచ్చాడు వడకానికి. ఏంట్రా ఏమైందని అడిగాను. సామి ఏం చెయ్యాలి సామి, మందుల షాపు చూస్తే, బార్ అని ఒక బోర్డు చూస్తే నాకు తెలవకుండా నా కాలు నన్ను లాక్కుండా పోతుందండి అక్కడికి. ఏం చెప్పాలి, మందుల షాపు చూస్తే, బార్ అని బోర్డు చూస్తే అతని కాళ్ళు అతని మోసుకుండా పోతుందండి బార్లోకి. నీకు తెలవకుండా నీ కాళ్ళని మోసుకుంటూ పోతున్నాయా? ప్రియులారా దీని అన్ని వెనక ఉన్న ఒక్క రహస్యం ఏంటంటే ఇంద్రియ నిగ్రహణ శక్తి లేకపోవటమే. అందుకే ఆత్మ ఈ ఫలం ఇస్తూ ఉంది. ఏమని? ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగించు ఆత్మ. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అందులో ఒక విషయం గమనించండి ఈ ఆత్మ యేసుక్రీస్తులో బలంగా పనిచేస్తుంది ఎందుకు యేసుక్రీస్తుని తండ్రి దేవుడు యోర్దాను నదిలో ఆత్మతో అభిషేకించాడు లూకా సువార్త 3వ అధ్యాయము 22 23 24లో ఉన్నాయి అది మనకు బాగా తెలుసు యోర్దాను నదిలో యేసుక్రీస్తుని తండ్రి దేవుడు ఆత్మతో అభిషేకించినప్పుడు ఆయన ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి ఇంద్రియ నిగ్రహణ శక్తి ఆయనలో కలిగింది ఆయనలో పనిచేస్తూ ఉన్నాయి అందుకే ప్రియులారా యేసుక్రీస్తుని ఈ సైతాను వచ్చి శోధించినప్పుడు మనకు తెలుసు వాక్యంబలుగుతుంది 40 రాత్రి 40 పగలు ఆయన ఏం తినకుండా ఏంది త్రాగకుండా ఉపవాసం ఉన్నాడు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఉన్నాడు ఏమైంది ఆయనకి ఆకలిగొనెను హి వాస్ హంగ్రీ అప్పుడు ఈ దుష్టుడు సైతాను ఏం చేసి ఏం చెప్తున్నాడు రేయ్ ఆకలిగా ఉన్నావు కదా ఈ రాళ్ళని రొట్టెగా మార్చి తిను ఆకలితో ఉన్నాడు కానీ ఆ శోధనకి యేసుక్రీస్తు పడిపోలేదు ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగి ఉన్నాడు ఆయన రెండవదిగా ఈ ప్రపంచాన్ని ప్రపంచ వ్యామోహాన్ని అన్ని చూపించి నీవు నన్ను సాష్టాంగం పడి ఆరాధిస్తే ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు ప్రియులారా దృష్టి వ్యామోహంపై యేసుక్రీస్తుకి ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగి ఉంది కాబట్టే ఆయన ఈ ప్రపంచ వ్యామోహాలకి పడిపోలేదే మూడొంది పిల్లరా ఎత్తైనటువంటి దేవాలయ శిబిరంలోకి తీసుకుని పోయి నీ కింద నుంచి దూకు మీ దూతలు నీ కాలు రాళ్లపై తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుంటాడు ప్రియులారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి ఆయనలో శక్తి ఉంటుంది అధికారం ఉంది బలం ఉంది అంటే తన అధికారము తన శక్తి తన మహిమ కోసం తన గొప్పతనం కోసం యేసుక్రీస్తు ఎప్పుడు కూడా వాడుకోలేదే గమనించండి పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తన శక్తిని ఎప్పుడు కూడా తన అధికారాన్ని తన శరీరం కోసం తన సుఖం కోసం తన పేరు కోసం తన మహిమ కోసం తన సుఖపడటానికి తన శక్తిని అధికారమును ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వాడుకోలేదు ఎందుకు ఆ ఇంద్రియ నిగ్రహణ శక్తి అతనిలో పనిచేసింది కాబట్టి యేసుక్రీస్తు మనకు ఒక మోడల్ ప్రియ సహోదరి ప్రియ సహోదరుల పరిశుద్ధ గ్రంథములో రెండవదిగా ప్రియులారా మనకు ఒక మోడల్ ఎవరంటే పుణ్యత పౌలు గారు పౌలు గారు చెప్పినటువంటి కొన్ని ఉదాహరణలు బైబిల్లో ఉండే ఎంత చక్కగా ఉందని ప్రియులారా అది పచ్చ కత్తిలాగా ఉంటుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను పరిశుద్ధ పౌలు గారు మనకు తెలియజేసినటువంటి ఒక మంచి ఉదాహరణ మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం ప్రియులారా చదువుతాం 25 26 27 మూడు వచనాలు పుణ్యత పౌలు గారు కోరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25 26 27 పోటీలో పాల్గొన క్రీడాకారుడు తను తాను కఠిన శిక్షకు లోబర్చుకొనును గమనించండి పోటీలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు తనను తాను కఠినమైనటువంటి క్రమశిక్షణకి అలపరచుకుంటారు అశాశ్వతమైనటువంటి కిరీటమకై వారు అట్లు చేయుదురు వారు అట్లా చేస్తూ ఉన్నారు కానీ శాశ్వతమగు దానికై శాశ్వతమైన దానికై మనము ఆ విధంగా చేయుదుము ఆ విధంగా చేస్తూ ఉన్నాము కనుక గమ్యము లేకుండా నేను పరిగెడట లేదు ఆ ఒక గురి లేకుండా గమ్యం లేకుండా లక్ష్యం లేకుండా నేను ఈ రోగములో పరిగెడటం లేదు గాలితో గ్రుద్దులాట వలె నేను పోరాడలేదు ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టును కాకుండాటకై నా శరీరమున నలగొట్టుకొనుచు అదుపులో ఉంచుకుందును ప్రియులారా ఈ లాస్ట్ వచన శబ్దంతో వినండి నేను వాక్యం బోధించి అందరికి మేలు చెప్పి అందరికి మంచి మార్గం చూపించి నేనే రేపు పడిపోకుండా నేనే భ్రష్టునైపోకుండా నేనే నాశనం అయిపోకుండా నేనే పైశానిక ప్రభావానికి శోధన గురి అయిపోకుండా పౌలు ఏం చేస్తున్నాడు తన శరీరాన్ని స్ట్రిక్ట్గా కంట్రోల్లో అదుపులో పెట్టుకున్నాడంట ఆ లాస్ట్ వచనం చదువు మళ్ళా ఇతరులకు బోధించిన పిదప ఇతరులకి మంచి బుద్ధి చెప్పి ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండా నేనే భ్రష్టుడైపోకుండా నా శరీరమును నలగొట్టుకుందును నలగొట్టుకుంటున్నాను అదుపులో ఉంచుకుంటున్నాను ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి మాట
ఆయన ఏ ఉదాహరణ చెప్తున్నాడండి? క్రీడాకారులు అథ్లెటిక్స్ ఏం చేస్తారు? స్ట్రిక్ట్ డిసిప్లిన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి డైట్ ఉంటుంది, వాళ్ళకి త్రాగటానికి నీళ్ళ స్పెషల్ ఉంది, వాళ్ళకి ఒక రోజుకి దాదాపు 8, 9, 5, 6 గంటల పరిశీలన ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. వాళ్ళ బాడీని స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకుంటారు, స్ట్రిక్ట్లో అదుపులో పెట్టుకుంటే బిడ్డలారా. ఎందుకు? ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగి ఉండటానికే. తర్వాత పౌలు ఏమంటున్నారు? నేనే అందరికీ వాక్యం చెప్పి, నేనే అందరికీ మంచి మార్గం చూపెట్టి, నేను కూడా రేపు పడిపోకుండా, భ్రష్టుడైపోకుండా నా శరీరాన్ని, నా ఇంద్రియాలను స్ట్రిక్ట్గా నేను నలగొట్టుకుంటున్నాను, అదుపులో పెట్టుకుంటున్నాను. పౌలు గారి జీవితం ఒక జరిగిన సంఘటన మీతో పంచుకుంటాం. ప్రియులారా, ఒకరోజు ముత్తంగిలి ఉన్నప్పుడు నాకు సిటీలో చాలా మంచి పేరు కలిగినట్టు ఒక పెద్దవాడిని తెలుసు. ఒక పెద్ద ఆయన, పెద్ద ఆయన అంటే మంచి పేరు ఉంటుంది, మంచి బిజినెస్లో ఉన్నాడు. ప్రియులారా, అతను నా ఫ్రెండు. నాకు కాల్ చేశాడు, ఫాదర్ గారండి మీరు ముత్తంగిలో ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడని చెప్పాను. అంటే ఆయన పేరు నేను డీటెయిల్స్ చెప్పట్లేదు కాబట్టి అది నేను సీక్రెట్లకు పెట్టుకుంటున్నా. ఉన్నాను చెప్పాను. ఫాదర్ గారండి నా కొడుకు కోసం ఒకసారి ప్రే చేస్తారా, నేను తీసుకువస్తా అన్నాడు. మీ కొడుకుకి ఏమైంది అని అడిగాను. ఏం కాలేదు ఫాదర్ గారండి, రేపు మా కొడుకు ఢిల్లీకి వెళ్తున్నాడు, స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్షిప్లో సెలెక్షన్ కావాలని ప్రే చేయాలన్నాడు. సరే తీసుకురమ్మన్నా. నేను ఆయనకి దాదాపు ఇలా ఉదయం 2:11 అపాయింట్మెంట్ ఇచ్చాను. అపాయింట్మెంట్ 11 గంటలకు ఇస్తే ఈయనకి వేరే బిజినెస్ వ్యాపారం అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ నన్ను కలవటానికి వచ్చినప్పుడు 12 గంటలైంది. 12 గంటలకి నేను ఇతనిని, ఆయన కొడుకుని, ఆ మొత్తంగా చిన్న చేపలు తీసుకెళ్ళాను. అక్కడ ఈ అబ్బాయి కోసం ప్రే చేశాను. ఆ అబ్బాయి దాదాపు ఒక 15 సంవత్సరాలే మ్యాక్సిమం, అంతే. ఒక 15 కూడా లేదనుకుంటున్నాను పిల్లలు, ఒక 12, 13 ఉండవచ్చు, అంతే. ఈ అబ్బాయికి ఏం కావాలి? ఢిల్లీలో నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో సెలెక్షన్ కావాలి. ఈ సెలెక్షన్ వస్తే వాడు నేషనల్ లెవెల్లో స్కేటింగ్ టీంలో ఉంటాడనమాట. అది గొప్ప రికగ్నిషన్. దీనికోసం సెలెక్షన్ కావాలని ప్రేయర్. నేను ఈ అబ్బాయి కోసం ప్రే చేశాను. ప్రేయర్ అయిన తర్వాత నేను చెప్పాను, అయ్యా ఇది ఆల్రెడీ 12:30 అవుతుంది, 12:30కి ముత్తంగిలి మాకు లంచ్ భోజన టైం, కమ్ నీకోసం కూడా భోజనం నేను ప్రిపేర్ చేసుకున్నాను అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఫాదర్ గారండి ఇది మా అదృష్టం, బెన్నిఫార్తో కలిసి ఒక లంచ్ చేయాలంటే, బెన్నిఫార్తో కలిసి భోజనం చేయాలంటే ఇది నాకు నా కొడుకుకి దేవుడి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను, కానీ ఐఎమ్ సో సారీ ఫాదర్, నేను ఇప్పుడు మీతో భోజనం చెయ్యలేను అన్నాడు. అనుకున్నా ఏంటి, నేను లంచ్కి పిలిస్తే ఎవరూ కాదనలేదు, ఈయన ఎందుకు కాదంటే అనుకున్నా. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఫాదర్ గారండి మా కొడుకుకి మంచి క్రమశిక్షణ ఉంది, నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో వీడు గెలవాలని, సెలెక్ట్ అవ్వాలని వీడికి ఒక కోచ్ ఉంది, ఆ కోచ్ ద్వారా స్పెషల్ ఫుడ్ ఉంది, అంటే ప్రత్యేకమైన భోజనం వాడుకుంటుంది, టైంకి మా మిస్సెస్ వాడికి ఆ భోజనం పెడుతుంది, అలాగే వాడు మామూలుగా ఎక్కడ నీళ్లు తాగడు, వాడి కోసం తాగటానికి స్పెషల్ నీళ్లుంది, అది మాత్రం వీడు తాగుతాడు, అలాగే టైంలో వాడు చేయవలసిన కొన్ని క్రమశిక్షణలు ఉన్నాయి, అది చేయాలి. ఇప్పుడు 12:30 అవుతుంది స్వామి, నేను వీడిని ఇంటికి తీసుకెళ్ళాలి, ఎందుకంటే మా మిస్సెస్ వీడి కోసం స్పెషల్ భోజనము, స్పెషల్ నీళ్లు తయారు చేసి పెట్టింది, అది మాత్రం వాడు తింటాడు, అది మాత్రమే తాగుతాడు, కానీ బయట నుంచి ఏమి తాగడు, ఏమి తినడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. సరే అన్న ఒక పని చెయ్యి, మీరు వెళ్ళిపోండి, తర్వాత ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడండి, అప్పుడు భోజనం చేస్తాను, పంపించేశాను. వాళ్ళు పోయిన తర్వాత నా మనసులో ఇతను చెప్పిన మాట పడ్డది. నా మనసులో ఏం పడ్డదండి బిడ్డలారా, కేవలం 13, 14 వయస్సు ప్రాయం కలిగిన ఒక అబ్బాయికి నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో సెలెక్షన్ కావాలని
ఎంత తపన ఎంత ఆసక్తి ఎంత కోరిక ఎంత పట్టుబట్టి తామత్రయపడుతూ ఉన్నాడు ఒక తండ్రి బెన్ని ఫాదర్ లంచ్కి పిలిస్తే ఆ లంచ్ కూడా అంగీకరించకుండా తీసుకోకుండా నా కొడుకుకి నా మిస్సెస్ తయారు చేసే భోజనం మాత్రమే పెట్టాలి నా కొడుకు ఆ నీళ్లు మాత్రమే తాగాలి వేరే ఎక్కడి నుంచి ఏం తినకూడదు తాగకూడదని కేవలం ఒక క్రీడాకారుడికే అంత తపన ఉంటే అంత ఆసక్తి ఉంటే దేనికోసం కేవలం నేషనల్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో సెలక్షన్ కావాలని మాత్రమే దీని గురించి పౌలు అంటున్నారండి ఈ క్రీడాకారులకు వచ్చినటువంటి బహుమానం కానీ ట్రాఫీ కానీ వాళ్ళకి గోల్డెన్ మెడల్ కానీ ఏమైనా కానీ పౌలు అంటున్నారు ఇది కేవలం ప్రాపంచికమైనది మాత్రమే కొన్ని నెలల వరకు మాత్రమే కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఆ కేవలం నశించిపోతున్నటువంటి నామమాత్రమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి ఒక్క మెడల్ కోసం ఒక ట్రాఫీ కోసము ఒక క్రీడాకారుడే ఇంత కఠినమైనటువంటి క్రమశిక్షణను అలవరుచుకుంటున్నాడంటే తన శరీరాన్ని తిండిని నీళ్లను ఎక్సర్సైజ్ని అదుపులో పెట్టుకున్నాడంటే పొలమంటున్నాడు మనము ప్రయత్నించినది మనము పరిగెడుతున్నది ఈ ప్రాపంచిక సంబంధమైన బహుమానం కోసం కాదు శాశ్వతమైనటువంటి బహుమానం కోసమే నిత్య జీవం కోసమే ఈ ఎప్పుడు నశించిపోయినటువంటి బహుమానం అది కావాలని ఒక గురి ఒక లక్ష్యం మనసులో పెట్టుకొని ఈ ప్రపంచంలో మనమందరం పరుగెడుతూ ఉంటున్నాము పరుగు పంతములో ఉన్నాం మనము అయితే ఆ శాశ్వతమైనటువంటి ఆ బహుమానం పొందటానికి ఆ శాశ్వతమైనటువంటి కిరీటం పొందుకోవటానికి ఒక వ్యక్తికి ఎంత శారీరకమైనటువంటి అదుపులు పట్టుకున్న కంట్రోల్ కావాలి నీ కంటిని చూపును అదుపులు పట్టుకున్నటువంటి ఎంత కంట్రోల్ కావాలి నీ ఆసక్తిని అదుపులో పెట్టుకున్న ఎంత కంట్రోల్ కావాలండి బిడ్డలారా ఈ కంట్రోల్ శారీరకంగా లోక సంబంధమైన ఒక మనిషి ఎప్పుడు ఎన్నడూ పొందలేడు కేవలం దేవుని ఆత్మ ఇచ్చు ఇంద్రియ నిగ్రహణ శక్తి నీకు లేకుండా నీ జీవితం కేవలం ఈ శారీరకమైనటువంటి ఈ తిండి కోసం త్రాగడు కోసం శారీరకమైనటువంటి దృష్టి వ్యామోహాల కోసము ఈ అహంకారం కోసము నీవు తిని త్రాగి తిరుగుతూ నీవు నాశనమైపోతావు తప్ప పౌలు గారు చెప్పినటువంటి ఈ పరుగు పంతములో శాశ్వతమైనటువంటి బహుమానం శాశ్వతమైనటువంటి కిరీటము నీకు ఎప్పుడు దొరకదు దానికోసం మనం పరిగెడుతున్నాం అనేటువంటి ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని ఇక్కడ మనకి పౌలు గారు తెలియజేస్తున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఈ శక్తి ఈ పరిశుద్ధాత్మ ఈ ఫలము ఒక వ్యక్తిలో పనిచేస్తే ప్రియపడ్డారా అది ఎలా పనిచేస్తుంది ప్రియపడ్డారా నీ ఈ మూడు కార్యాలను అదుపులో పెట్టుకొని పాపాన్ని జయించటానికి శోధనను జయించటానికి నీకు ఒక శక్తిని ఇస్తూ ఉంటుంది నీకు ఒక బలం ఇస్తూ ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా కొలొస్సీ రాసిన పత్రిక తీసుకుంటామా కొలొస్సీ రాసిన పత్రిక తీసుకుంటామా 1:29 పౌలు గారు అంటున్నారు నాలో ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది నాలో ఒక బలం పనిచేస్తూ ఉంటుంది నాలో ఒక అభిషేకం పనిచేస్తూ ఉంటుంది చాలా బాగుంది కొలొస్సీ రాసిన పత్రిక 1:29 దీనిని నెరవేర్చుటకు క్రీస్తు నాకు ప్రసాదించిన మహోత్తరమైన శక్తిని నేను వినియోగించుకొనుచు పాల్పడుచున్నాను ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఇది సాధించుకోవాలి ఏం చేస్తున్నాడు ఆయన యేసు క్రీస్తు నాకు అనుగ్రహించిన ఒక శక్తి నాలో పని చేస్తూ ఉంది ఇది మానవ శక్తి కాదు యేసు క్రీస్తు నాకు అనుగ్రహించిన ఒక శక్తి ఉంది ఒక బలం ఉంది ఇది నాలో పని చేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఏం చేయగలుగుతున్నామంటే నాలో ఉన్న శారీరక కోరికలను కానీ నాలో ఉన్న దృష్టి వ్యామోహాలను కానీ అన్నిటినీ అదుపులో పెట్టుకుని కంట్రోల్ చేయగలిగే ఒక శక్తి తీసుకుంటామా రోమాపత్రిక 8:13 ఇది చాలా బాగుంది ఇది మీరు బహాట చేసుకోవాలి రోమాపత్రిక 8:13 ఆత్మ వలన ఆత్మ అనుగ్రహ శక్తి వలన శారీరక కోరికలను అదుపులో పెట్టుకున్నటువంటి కృప
ఏలైనా yes మీరు శరీరానుసారులై జీవించునచో నీవు శరీరానుసారులై జీవించునచో తప్పక మరణింతురు నీవు తప్పక ఈ లోకానికి శోధనలకి లైంగిక ఆసక్తులకు గురియై నీవు చచ్చిపోతావు ఈ మరణం ఏంటనే ప్రియులారా శారీరకమైనటువంటి పాపానికి గురియైనటువంటి పాపమునకు కారకుడైనటువంటి సైతాను ద్వారా వచ్చినటువంటి మరణం yes కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో నీవు నశింపజేసినచో మీరు జీవింతురు నీవు జీవిస్తావు ఏంటి ఈ జీవితం యేసుక్రీస్తుతో పాటు సకల దూతలతో పాటు పుణ్యాత్మతో పాటు నీకు ఆయన ప్రసాదించు ఆ నిత్య జీవమే ఈ జీవం ఏం చేయాలి ఆత్మ అనుగ్రహించు బలముతో శారీరక కోరికలు నశింపచేయటమే ఆత్మ అనుగ్రహించు ఈ ఫలముతో నీ కంటి వ్యామోహాలను అదుపులబెట్టుకోవటమే ఆత్మ అనుగ్రహించు బలముతో నీ అహంకారమును కంట్రోల్ పెట్టుకోవటమే ఇది ఒక్కటి తప్ప వేరే ఏ మార్గం లేదు ఈ ప్రపంచంలో ఏ మందు లేదు ప్రియులారా గమనించండి ఈ ప్రపంచంలో లైంగిక ఆసక్తిని శారీరక కోరికలను అదుపులబెట్టుకోవటానికి ఏ ఒక మందు లేదు మందు లేదు నీకు నీ కంటిని అదుపుల పట్టుకోవడానికి మందు లేదు నీ అహంకారానికి మందు లేదు మరి ఏం తిని ఏం త్రాగి ఏ మందు తాగి నీవు నీ లైంగిక ఆసక్తిని అదుపుల పట్టుకుంటావు నీ కంటి చూపుని అదుపుల పట్టుకుంటావు అహంకారాన్ని అదుపుల పట్టుకుంటావు నీకు సాధ్యం కాదు ఎందుకు నీ శరీరమే నీ కంట్రోల్లో లేదే ఒక తల వెంట్రుకలు కూడా అదుపులో పెట్టలేని నువ్వు నువ్వేంటి అదుపులో పెట్టేది ఒక మనిషికి బిడ్డలారా ఈ 50 60 80 90 కిలోల ఒక శరీరం ఉంది బాడీ ఉంది రోజు మంచిగా స్నానం చేయించి పౌడర్ పోసి రాసుకుంటూ అన్ని తలంద దూకుంటూ అన్ని కట్టుకుని తిరుగుతా బిడ్డలారా గమనించండి నీకున్న ఈ శరీరం మీద నీకు కంట్రోల్ లేదే ఒక్క తల వెంట్రుకలు కూడా నీ అదుపులో పట్టుకోలేవే మంచిగా తల దూకుండు గుడికి వస్తావు బయటికి వెళ్తావు ఒక గంట తర్వాత నేను దూకుండు తల వెంట్రుకలు అక్కడ ఉంటాయా ఉంటవే మంచిగా చీర కట్టుకుని బయటికి వెళ్తావే నీ కట్టుకున్న చీర గంట తర్వాత అక్కడ ఉంటాయా ఉండదు మళ్ళా మళ్ళా లాగాలి మళ్ళా మళ్ళా కట్టుకోవాలి ప్రియులారా కట్టింది కట్టే దగ్గర ఉండదు పెట్టింది పెట్టే దగ్గర ఉండదు పెట్టింది పెట్టే దగ్గర ఉండదు మరి ఆ శరీరాన్ని నువ్వేం చేస్తావు నువ్వు ఏం అదుపులో పట్టుకుంటావు ఇది మనిషికి సాధ్యం కాదు అందుకే పౌలు గారు అంటున్నారు ఈ రోమా 8:13 లో నీవేం చేయాలి ఆత్మ ఇచ్చు ఈ కృపతో ఆత్మ ఇచ్చు ఈ బలముతో ఆత్మ ఇచ్చు ఈ కృపతో శరీరాన్ని శారీరక కోరికల్ని జయించాలంటే అది కేవలము ఆత్మ అనుగ్రహించు కృప వలన మాత్రమే సాధ్యం అందుకే దేవుని ఆత్మ ఈ ఫలం ఇస్తూ ఉంటుంది ఇంద్రియ నిగ్రహణ శక్తి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 చివరికి ఒక మాట చెప్పి ముగిస్తున్నాడారా జకరయ్య ప్రవక్త గ్రంథం 4వ అధ్యాయం తీసుకుంటామా 6వ వచనం జకరయ్య ప్రవక్త గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం వాక్యం పలుకుతూ ఉంటుంది ఇది మానవ శక్తితో కాదు ఇది మానవ బలముతో కాదు కేవలం దేవుని ఆత్మ వలన మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది నీ సొంత బలము వలన గాని నీకు విజయం కలగదు నా ఆత్మ నుండి పొందు శక్తి వలన నీకు విజయము కలుగును నీ సొంత శక్తితో నీ సొంత తెలివితేటలతో నీ సొంత డిగ్రీలతో ఈ ప్రపంచమైనటువంటి ఏ శక్తి కలిగి ఉన్నా నీవు నీ ఇంద్రియ నిగ్రహణ శక్తి పొంది ఉండలేవు కేవలం దేవుని ఆత్మ వలన మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుంది ఎందుకంటే నిన్ను సృష్టించినది ఆయనే ఒక మంచి పాట ఉంటుంది శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మ కార్యమేగా నీ ఆత్మ కార్యమేగా శక్తితో కాదు బలముతో కాదు నీ ఆత్మ కార్యమేగా ప్రభు నీ ఆత్మ కార్యమేగా
హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక మంచి పాట అది. నేను పాడతా, ఇంకా టైం ఎక్కువ అవుతుంది కాబట్టి పాటల ఈ రెండులో ఏం పాడి ఆపేస్తున్నా. అందువల్ల ప్రియులారా, నేను ముగించే ముందు ఒకే ఒక మాట చెప్పాలనుకున్నాను. నువ్వు ఎన్ని డిగ్రీలు నీ సంఖ్యలో పెట్టుకుని తిరిగినా, నీవు ఈ ప్రపంచంలో ఎంత ధనం కలిగి ఉన్నా, నీకు ఎన్ని తలాంతులు ఉన్నా, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, ఎన్ని పలుకుబడులు నీకున్నా, నీ శక్తి వలన, నీ బలం వలన, తెలివితేటల వలన, ఉద్యోగం వలన, ప్రాపంచమైన ఏది కలిగి ఉన్నా, నీవు ఇది ఎప్పుడు సాధించలేవు. అది సాధించటానికి ఈ ప్రపంచంలో ఒకే ఒక మార్గం మాత్రమే ఉంది. అదేంటంటే దేవుని ఆత్మ అనుగ్రహించే 9వ ఫలమైనటువంటి ఇంద్రియ నిగ్రహణ శక్తిని ఎప్పుడు పొందుకుంటావో అప్పుడు మాత్రమే శారీరక కోరికలను అదుపులు పెట్టుకుంటావు, కంటి చూపుని అదుపులు పెట్టుకుంటావు, అహంకారం అదుపులు పెట్టుకుంటావు, అప్పుడే నువ్వు దేవుళ్ళు బలపడతావు, ఎదుగుతావు. చాలామందికి అభిషేకం కావాలని ఉంది, చాలామందికి బలం కావాలని ఉంది, చాలామందికి నేను గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఉంటుంది ప్రియులారా. కానీ ఏం జరుగుతుందంటే, ఒకవైపు చాలా ఉపవాస ప్రార్థన చేస్తారు, ఒకవైపు రోజు గుడికి వెళ్తారు, రోజు బైబిల్ చదువుతారు, రోజు కన్నీటి ప్రార్థన చేస్తారు. ఈ బైబిల్ పఠనం వలన, ఉపవాస ప్రార్థన వలన, జపమాల వలన, గుడికి వెళ్ళటం వలన నీకు తప్పకుండా దేవుని కృప వస్తూ ఉంటుంది. ఈ పొందుకున్న కృప అన్నీ కూడా ఏముంది బైబిల్లారా, కారిపోతూ ఉంటాయి. ఎక్కడి నుంచి బిడ్డలారా? నీ శారీరక కోరికల వల్ల కారిపోతాయి, కంటి చూపు వల్ల కారిపోతాయి, అహంకారం వల్ల కారిపోతాయి. ఇది చాలా ఎంట. అందరు ఏం చేస్తారో, ఇప్పుడు చల్లటి నీళ్లు కావాలని కొండలో నీళ్లు పోసి పట్టుకుంటావు. మడక, మడకనేమంటారు, మట్టి పాత్ర, మడక ఇస్ హిందీ బిడ్డలారా. ఈ మడక, ఈ మట్టి పాత్రలో నీళ్లు పోసి పెడతారు బిడ్డలారా. ఈ నీళ్లు పోసిపెట్ట నీళ్లు కుండలో కానీ ఈ మడకలో ఉండిపోలేం చేయాలి, నీళ్లు కారిపోకుండా చూడాలి. నువ్వు ఎంత నీళ్లు పోసినా ఇక్కడ చిన్న రంధ్రం ఉంటే, ఒక హోల్ ఉంటే, ఆ హోల్ నుంచి నీళ్లు పోతూనే ఉంటాయి, నువ్వు పోస్తూనే ఉంటావు. నీళ్లు కుండలో నిలబడదు, మడకలో నీళ్లు ఉండవు. అలాగే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం కూడా ఇలాగే ఉండిపోతాయి. నీలో దేవుని కృప ఉండిపోవాలా, నీకు అభిషేకం నిలబడాలా, నువ్వు ఎదగాలా అని కోరుకుంటే ప్రియుళ్ళారా, ఈ ఎక్కడి నుంచి కృప కారిపోతూ ఉండుందో, ఎక్కడి నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయో, ఆ రంధ్రాలు మొదటిసారిగా కొద్దిగా సిమెంట్ పెట్టి మూసేసుకో. ఆ రంధ్రం మూసేసేయ్. నీ నుంచి కృప కారిపోతున్నటువంటి రంధ్రాలు ఎక్కడ ఉన్నాయో, కృప కారిపోతున్న మార్గాలు ఎక్కడ ఉన్నాయో, అవి అన్ని మెల్లమెల్లగా మూసేసేయ్, మూసేసేయ్. అలా మూసుకుంటూ 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 వస్తే ఒకరోజు అన్ని కారిపోయే రంధ్రాలు, కారిపోయే మార్గాలు మూయబడతాయి. అప్పుడు నుంచి నీవు నీళ్లు పోస్తే ఆ నీళ్లు ఆ కుండలో నిలబడుతూ ఉంటుంది. అది అభిషేకం, అది దేవుని కృప. అది కలిగి ఉంటే మాత్రమే నిలబడతావు నువ్వు, లేకుంటే పరుగెడుతూ 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 అలసిపోతావు. వండే ప్రే చేస్తూ ప్రే చేస్తూ ప్రే చేస్తూ అలసిపోతావు. వండే ఉపవాసం ఉండి 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 కడుపు కాలిపోతుంది. వంటే బైబిల్ చదివి 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 ఇసుకేస్తుంది. వంటే ఇన్ని సంవత్సరాలు గుడికి వెళ్ళాను, నేనేం సంపాదించుకున్నాను? ఇన్ని సంవత్సరాలు నేను సంప్రసాదం తీసుకున్నాను, నేను నాకు శూన్యంగా అనిపిస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలు క్యాథలిక్గా ఉన్నాను, జపమాల చెప్పుకున్నాను, నాకేం మిగిలేదు లేదు, శూన్యం. చాలామంది ఆధ్యాత్మిక పరిస్థితి ఇలా ఉంది. నామమాత్ర క్రైస్తవులుగా, అంటే తెలుగులో అంటారండి, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అంటాడు, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అంటే ఏంటి వెళ్ళరా, నామమాత్ర క్రైస్తవుడే, గుడికి వెళ్ళాలా వెళ్తున్నాం, జపమాల చెప్పాలా చెప్తున్నాం, సప్రసాదం మింగాలా మింగుతూ ఉన్నాం, కానీ ఈ పేకాట అయినటువంటి ఈ పాపమ్మ శోధనల బలహీనతలు అన్నీ నా వెంట వస్తూనే ఉన్నాయి. తమ్ముడు తమ్ముడే గుడికి, పేకాట పేకాటే పాపాలకి, ఈ రెండు కలిసిపోవు. ఒకటి ఆపాలి, ఒకటి ఆపాలి,
ఆప్పాలని కోరుకున్నావా? కోరుకుంటే ఈరోజు పరిశుద్ధాత్మ నవదిన నవేనాలలో చివరి రోజు మనం ఉన్నాం. ఇంద్రియ నిగ్రహణ శక్తి కావాలని నీ శరీరాన్ని మనస్సును ఆత్మను దేవునికి అంకితం చేయి. హవాలే కర్దే, ప్రభుకు హవాలే కర్దే, సమర్పించు. పౌలు వలికినట్లుగా రోమా 11:1-2 నీ శరీరాన్ని పరిశుద్ధమును నిర్మలమైన దేవునికి సజీవ యాగబలిగా అర్పించు. మళ్ళీ అది తీసుకోవద్దు, ముట్టుకోవద్దు, అర్పించినది అర్పించినదే. అలా అర్పణ చేయగలిగితే దేవునికి అర్పించినది మళ్ళా పోయి తీసుకోవద్దు. ఈరోజు ఈ నవదిన నవేన ప్రార్థన పెట్టలారా, శరీరాన్ని అర్పించు. ఏమని? పరిశుద్ధమైన దేవునికి స్వీకారమైన సజీవ యాగబలిగా నీ శరీరాన్ని అర్పించు ఆయనకి. మళ్ళా ఆ శరీరంతో పాపం చేయవద్దు. కంటిని అర్పించు. దేవా, యోబు పలికినట్లుగా ఒక యువతిని చూసి నా కంటితో ఎప్పుడు పాపం చేయకుండా నా కంటితో నేను దేవునితో ఉటంపడిగా చేసుకున్నాడు యోబు. నా కంటితో ఒక యువతిని చూసి పాపం చేయకుండా నా కంటితో దేవునితో ఉటంపడిగా చేసుకున్నాను. కంటితో ఉటంపడిగా చేసుకో, అప్పుడు నీ అభిషేకములో ఎదుగుతావు, బలపడతావు. లేచి నిలబడతాం ప్రభు సందేబిడ్డలారా. నేను చాలా సుదీర్ఘమైనటువంటి వివరణము మీకు ఇచ్చాను ఈరోజు. ఎందుకు దేవుని ఆత్మ ఇంత వివరణము ఇవ్వాలని నాకు ప్రేరణ కలిగించారంటే, చాలామంది ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయే ఒక్క మార్గం ఇదే. నాకు ఎంతో మందిని తెలిసింది బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితములో, ప్రార్థన జీవితములో, అభిషేక జీవితములో చాలామంది పడిపోయే ఒక్క మార్గం ఇదే. ఏంటి? ఇంద్రియ నిగ్రహణ శక్తి లేదు. శరీరాన్ని జయించలేకపోతున్నాం, కంటిని జయించలేకపోతున్నాం, కోరికలను జయించలేకపోతున్నాం. అందువలన మళ్ళా హిందీలో అంటారు వహీ పురాణి కహాని అంటారు. వహీ పురాణి కహాని అంటే మళ్ళా ఇదే పాత పరిస్థితి అనమాట. ఈ 2020 పెంతెకొస్త నవేన చివరి రోజున మనము దేవునికి మనల్ని అంకితం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, రేపు ఆదివారం పెంతెకొస్త పండుగ, పరిశుద్ధ అభిషేక దినము. మీరు కంపల్సరీ చక్కగా ఆ పెంతెకొస్త పండుగ సందర్భంగా నడిపించే ఆరాధనలో, వాక్యములో పాల్గొనండి. విడుదల ప్రార్థన అంటే సైతాన్ని కలిగించి ఇన్ని ఆసక్తి నుంచి విడుదల కావాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. అభిషేకం కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని రెండు చేతులను గుండె మీద పెట్టండి బిడ్డలారా. ఒక్కసారి మీ శరీరాన్ని పరిశీలించు. శారీరక కోరికలను నువ్వు జయించలేకపోతున్నావా? లైంగిక ఆసక్తులు నిన్న పాపానికి నెట్టివేస్తూ ఉందా? చెడు సంబంధాలను త్రించివేయలేకపోతున్నావా? తిండి మీద, త్రాగుడు మీద, శారీరక సుఖాల మీద నీకు ఎక్కువ ఆసక్తులు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించుకో. రెండవదిగా, కంటిని, చూపును అదుపులో పెట్టలేకపోతున్నావా? కంటికి కనిపించేవి అని నాకు కావాలని ఒక దాహం, ఎప్పుడు తీరని దాహం. ఇవి ఎప్పుడు తీరిపోయేది కాదు. మళ్ళా మళ్ళా తినాలి, మళ్ళా మళ్ళా తాగాలి, మళ్ళా మళ్ళా సుఖం కావాలి, ఇది తీరదు. చూపు మళ్ళా మళ్ళా చూడాలి, మళ్ళా మళ్ళా కావాలి, తీరిపోవదు.
ఈ తీరని దాహం నిన్ను వేధిస్తూ ఉందా? దేవునిలో ఎదగలేకపోతున్నావా? ఫలం చూడలేకపోతున్నావా? నీ గతకాల జీవితాన్ని, నిన్నటి వరకు జీవించిన జీవితాన్ని ఒక్కసారి ఆత్మశోధన గావించి నీ శరీరాన్ని పౌలు వలికినట్లుగా రోమా 12:1-2 పరిశుద్ధమును దేవునికి స్వీకార్యమైన సజీవ యాగబలిగా నీ శరీరాన్ని ఆయనకి సమర్పించుకోమని దేవుని కనికరమని బట్టి నిన్ను నేను అర్థిస్తున్నాను. అర్పించు ఈరోజు, ఆత్మదేవునికి అర్పించు, హవాలా కర్దే, సమర్పించు. చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపముతో, పాపబోధముతో అర్పించు. ఒకే ఒక కోరిక మనసులో పెట్టుకో, దేవా నాకు ఈ శారీరక కోరికల వల్ల ఇక పాపాలు వద్దు, ఈ లైంగిక ఆసక్తుల వల్ల ఇంకా పాపాలు వద్దు, ఈ కంటి చూపు వలన పాపాలు వద్దు, నా కంటితో నేను ఉటంపడిక చేస్తూ ఉన్నానయ్యా. ఈరోజు ఒక యువతిని కానీ యువకుడిని చూసి నేను తప్పు చెయ్యను, ఉటంపడిక చూసుకో. ప్రభు సన్నదిలో క్రమము తప్పిన కోరికలను విడనాడు. దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన అన్ని కోరికలను విడిచిపెట్టు. ఆత్మకి ఇష్టం లేని అన్ని సంబంధాలు నరికేయ్. దేవుని ఆత్మకు విరుద్ధమైన అన్ని సంబంధాలు నరికేయ్. రెండు కళ్ళుతో నరకాగ్నిలో పడిపోవటం కంటే ఒక్క కంటితో పరలోకానికి వెళ్ళటం మేలు. యేసుక్రీస్తు పలికాడు. నీ కుడి చేయి పాప కారణమైనచో నరికేయి. రెండు చేతులతో నరకాగ్నిలో పడిపోవటం కంటే ఒక్క చేతితో పరలోకానికి వెళ్ళటం మేలు. తాత్కాలికమైన లోక సంబంధమైనటువంటి లక్ష్యం పట్టొద్దు. సుదీర్ఘమైనటువంటి, అనంతమైనటువంటి ఆ లక్ష్యం మనసులో పెట్టుకో. కన్నీటితో పాపాలోపుకు ప్రభుసన్న దీయులు, విరిగి నలిగిన హృదయంతో పాపాలోపుకు ప్రభుసన్న దీయులు. ఆయనని అంటిపెట్టుకో. నిన్ను చేయిబడివడు ఆయన, ఆయన నమ్మతగిన వాడు. ప్రభు సన్నదిలో ఉత్తమ మనస్తో ప్రార్థన చేసుకుంటూ గట్టి నిర్ణయం తీసుకుంటాం. నిండు మనస్సుతో ప్రార్థిస్తాం, పూర్ణ విశ్వాసంతో ప్రార్థిస్తాం. ఈరోజు దేవుని ఆత్మ నీకు ఇంద్రియ నిగ్రహణ శక్తి అనుగ్రహించాలని ప్రార్థిస్తాం. కలిసి ప్రార్థిద్దాం. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. నేను చెప్పే ప్రార్థన ఉత్తమ మనస్తాపముతోను, వినమ్ర హృదయముతోను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఓ దేవా, ఓ దేవా, పాపాత్ముడైన నా మీద దయగా ఉండండి. సర్వశక్తివంతుడవు, దయామయుడైన పవిత్రాత్మదేవా, సకల దోషములు దుర్గుణముల చేత క్రమము తప్పిన కోరికల చేత కంటి వ్యామోహముల చేత శరీరమందలి
అహంకారము చేత శరీరమందలి అహంకారము చేత ఎన్నో పాపాలలో ఎన్నో పాపాలలో పడిపోయి పడిపోయి నేను నేను నీకు నీకు ద్రోహము చేసినందువలన ద్రోహము చేసినందువలన మన్నింపును మన్నింపును కరుణను కరుణను కోరుకొనుచున్నాను కోరుకొనుచున్నాను ఓ పవిత్రాత్మదేవా ఓ పవిత్రాత్మదేవా ఇంద్రియ నిగ్రహణ శక్తి ద్వారా ఇంద్రియ నిగ్రహణ శక్తి ద్వారా ఇక మీదట ఇక మీదట ఎప్పటికిని ఎప్పటికిని పాపములో పడకుండా పాపములో పడకుండా ఉండునని ఉండునని మాట ఇచ్చుచున్నాను మాట ఇచ్చుచున్నాను నన్ను నన్ను దీవించి దీవించి ఆశీర్వదించి ఆశీర్వదించి నీ కృపా వరములతో నీ కృపా వరములతో నీ ఫలముతో నీ ఫలముతో నింపమని నింపమని వేడుకొనుచున్నాము వేడుకొనుచున్నాను ఆమేన్ 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 రెండు చేతులు దివ్య ప్రసాదం వైపు ఎత్తి పట్టుకోండి దేవునికి మాటై ఇక మీదట ఆయన కోసం జీవించటానికి పాపానికి నీ శరీరం మీద నీ కంటి చూపు మీద ఎటువంటి యాజమాన్యత్వం లేదు అని ప్రకటన చేస్తూ దివ్య ప్రసాదం వైపు చేతుల పైకి లేపి నిన్ను సమర్పించుకుంటూ ఆ భగవంతుని స్తుతించు హల్లెలూయా 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 రెండు చేతులను గుండె మీద పెట్టండి బిడ్డలారా. మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని ప్రార్థన చేయబోతు ఉన్నాము. గుండె మీద చేతులు పెట్టి కళ్ళు మూసుకుని విశ్వాసముతో దాహముతో పరిశుద్ధాత్మ 9 వరాల కోసం పరిశుద్ధాత్మ 9 ఫలము కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేను చెప్పిన తర్వాత విశ్వాసముతో ఈ ప్రార్థన గట్టిగా చెప్పండి. ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినను అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినను అవతరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయ చేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయ చేయండి. మీ జవాబు, నన్ను అభిషేకించండి స్వామి. పరలోకమందుండు పతి అయిన సర్వేశ్వరా, నన్ను అభిషేకించండి స్వామి. లోకము రక్షించిన పుత్రుడైన సర్వేశ్వరా, నన్ను అభిషేకించండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వం యొక్క మూడో వ్యక్తి యొక్క పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, నన్ను అభిషేకించండి స్వామి. పితా పుత్రులో నుండి బయలుదేరుడు ఆ ఇద్దరికి సరసమానుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, నన్ను అభిషేకించండి స్వామి. పితా పుత్రులకు గల పరమ ప్రేమగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, నన్ను అభిషేకించండి స్వామి. లోక రక్షకుడు తపోస్నానం పుచ్చుకున్న తరుణ ముందు ఆయన శిరస్సుపై పావు రూపముగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, జస్సునాథుని మోక్షారోహణం చేసిన వెనుక ఆయన శిష్యులకు ఉపాధ్యాయులైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, ఒక్కొక్క పోస్తుల శిరస్సుపై అగ్ని నాలుకగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, అట్టి వేళల పోస్తులకు అనేక వరములు ప్రసాదించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, తెరసభను పాలించడానికి అపోస్తులకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, అధైర్యస్తులకు ధైర్యమునిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, అపోస్తుల విశ్వాసం దృఢపరచిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, సమస్త జనులకు యోగ్యమైన ప్రేరేపణ ఇచ్చి పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, పాపాంధకారం పోగొట్టి జ్ఞానోదయం కలిగించడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, ఆశాపాశములు జయించుటకు బలిమిని ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా, పిశాచ తంత్రములలో చిక్కుకొనకుండా మమ్ము రక్షించు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా,
స్వామీ సకల దేవ వరములకు బొగ్గ ఏన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ దేవవర ప్రసాదములో ఆప్తులకు ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ దేవ భక్తులకు జ్ఞాన బోధ కొడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ సకల ధర్మ వృత్తులకు సహాయం చే పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ సకల పుణ్యములకు కారకర్తైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ సత్క్రియలయందు వర్ధిల్లుటకు మాకు సహాయం చేయు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ మంచి మరణమును పొందుటకై ఉత్తమ ఆదరవని ఉండ పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ తిరసభను పాలించు వారలకు పరమగా తోడై ఉండ పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ దీర్ఘదర్శులకు దూర్ఘదర్శన ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ వేదపారులకు విద్యా బోధయైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ వేద సత్యములను విశ్వసించుటకై సహాయం చేయు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ దేవుని యందు నమ్మిక ఉంచుటకై సహాయం చేయు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ దైవ ప్రేమను మా హృదయములలో పుట్టించు పరిశుద్ధ ఆత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ పుణ్య మార్గములో నడుచుటకై జ్ఞాన వరములను ఇచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ ఇంద్రియ నిగ్రహణ శక్తి మాకిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ వేద సాక్షులకు దీర్ఘత్వమును ఇచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ ధ్యానమునకు కారకులైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ కరుణ సాగరుడైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ చంద్రుని కండ మెక్కిలి చల్లని ప్రకాశమై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ అపోస్తుల గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ మెక్కిలి మధురమైన దేవామృతముగా ఉండ పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ కన్యాస్త్రీ వ్రతములను కాపాడుడు గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ సన్యాసులకు ఆభరణమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామీ సకల పునీతులకు కిరీటమై ఉండ పరిశుద్ధాత్మ సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించుడు వారా సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించుడు వారా ప్రార్థన ప్రకారం దయచేయండి సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించుడు వారా ప్రార్థించుదము సర్వేశ్వరా మీ విశ్వాసుల హృదయములను పవిత్రాత్మ జ్ఞాన వరముల చే తీర్థదిద్ద కరుణించండి ఆ పవిత్రాత్మ వలన మేము చక్కని వాణిని మాత్రమే తెలుసుకునుటకును ఆయన ఊరట నుండి మేము ఎప్పటికీ సంతోషించుటకును మాకు అనుగ్రహము దయచేయండి 9 పరిశుద్ధాత్మ నవదిన దువేళలలో ప్రార్థన చేసుకుంటూ ఈ చివరి రోజు ఇంద్రియ నిగ్రహణ శక్తి కావాలని ప్రార్థిస్తున్నటువంటి ఈ బిడ్డలందరి ప్రార్థన దయతో ఆలగించి వారి శరీర మనస్సు ఆత్మలు పవిత్రపరచి నీకు పరిశుద్ధమైనటువంటి ఆభరణంగా సమర్పించండి మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించు వారులకు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ రెండు చేతులు పైకి లేపి ఆ పరిశుద్ధాత్మ స్తుతించి ఆరాధించి హల్లెలూయా 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 విశ్వాసం స్తుతించు భక్తి స్తుతించు హల్లెలూయా 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 Hallelujah 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 ప్రియులారా రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి మనము పరిశుద్ధాత్మ దేవుని పాట పాడుతున్నాం ఒక్కసారి పాట పాడితే రెండు సార్లు ప్రార్థించినట్లే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించాలని నీ కుటుంబాన్ని అభిషేకించాలని ఒట్టి చేతితో నిన్ను పంపివేయకుండా 9 నవదిన నవేనాలు పాల్గొన్న నువ్వు తప్పకుండా దీవించబడాలని తప్పకుండా కొన్ని వరములు నీవు పొందుకోవాలని ఈరోజు ఆశిస్తూ నేను ఈ పాట పాడుతుండగా కళ్ళు మూసుకుని ఎక్కడ దిక్కు చూడకుండా కేవలం ఆత్మ నువ్వు ఇద్దరు మాత్రమే ఆత్మలో లీనమై ఒకే మనసుతో
ఈ పాటను పాడుకుందాం. பரலோகம் தெரச்சி பாவுர ரூபமை தேவாதிகிராவா, பரலோகம் தெரச்சி பாவுர ரூபம் தேவாதிகிராவா, மம்மு பல பரச்சகராவா, மம்மு பல பரச்சகராவா, பரலோகம் தெரச்சி பாவுர ரூபமை தேவாதிகிராவா, லோகம் பெறச்சி பாவுர ரூபமை தேவாதிகிராவா, மம்மு பல பரச்சகராவா, மம்மு பல பரச்சகராவா. யோர்தான் நதிலோ நீ அனுபவமு அட்லே இக்கட ஜருக நிம்மு, 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 அட்லே இக்கட ஜருக நிம்மு, அட்லே இக்கட ஜருக நிம்மு. பரலோகம் தெரச்சி பாவுர ரூபமை தேவாதிகிராவா, லோகம் தெரச்சி பாவுர ரூபமை தேவாதிகிராவா, மம்மு பல பரச்சகராவா. பரிசுத்தாத்ம தேவா, நீ 9 வரములను 9 ఫలము మాకొసగి మమ్మ పరిశుద్ధపరచండి. మరి ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహణ శక్తిని అనుగ్రహించండి. ఆత్మదేవా ప్రార్థించు. పరములు ఫలములు వసగి మమ్ము పరిశుద్ధ పరచగదిగి రావా, పరములు ఫలములు వసగి మమ్ము పరిశుద్ధ వరములు ఫలములు వసగి మమ్ము పరిశుద్ధ పరచగదిగి రావా, వరములు ఫలములు వసగి మమ్ము పరిశుద్ధ పరచగదిగి రావా, యోర్దాన్ నదిలో నీ అనుభవము అట్లే ఇప్పుడు జరుగ నిమ్ము, యోర్దాన్ నదిలో నీ అనుభవము యోర్దాన్ నదిలో నీ అనుభవము అట్లే ఇప్పుడు జరుగ నిమ్ము, యోర్దాన్ నదిలో నీ అనుభవము అట్లే ఇక్కడ జరుగ నిమ్ము, అట్లే ఇప్పుడు జరుగ నిమ్ము, అట్లే ఇప్పుడు జరుగ నిమ్ము. పరలోకం తెరచి పావుర రూపమై దేవాదిగి రావా, లోకం తెరచి పావుర రూపమై దేవాదిగి రావా, మమ్ము బల పరచగరావా, మమ్ము బల పరచగరావా. పరిశుద్ధాత్మ దేవా, నూతన జీవం నాకు అనుగ్రహించండి, కొత్త జీవితం నాకు అనుగ్రహించండి, పాత పాప స్వభావం నాకు వద్దయ్యా, నీకు సాక్షిగా మార్చండి అని దాహమొత్తో కన్నీటితో ప్రార్థించు. నూతన జీవము వసగి మమ్ము యేసు నిరూపంగా మలచుమయ్యా, నూతన జీవము వసగి మమ్ము యేసు నిరూపంగా మలచుమయ్యా, నూతన జీవము వసగి మమ్ము యేసు నిరూపంగా మలచుమయ్యా, నూతన జీవము వసగి మమ్ము
యేసుని రూపంగా మలచుమయ్యా. యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమ్ము. యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమ్ము. యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇప్పుడు జరుగనిమ్ము. యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమ్ము. అట్లే ఇప్పుడు జరుగనిమ్ము. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగి రావా. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగి రావా. మమ్ము బలపరచగరావా. యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమ్ము. యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమ్ము. యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇప్పుడు జరుగనిమ్ము. యోర్దాన్ నదిలోని అనుభవము అందరూ కలిసి యోర్దాన్ నదిలో యోర్దాన్ నదిలో యోర్దాన్ నదిలోని అనుభవము చేతుల పైకి లేపి అందరు కలిసి యోర్దాన్ నదిలో యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇప్పుడు జరుగనిమ్ము. యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇప్పుడు జరుగనిమ్ము. యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇప్పుడు జరుగనిమ్ము. యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమ్ము. యోర్దాన్ నదిలోని అనుభవము అట్లే ఇప్పుడు జరుగనిమ్ము. హల్లెలూయా హల్లెలూయా. చెందుపైకి లేపి స్తుతించు పరిశుద్ధాత్మ దేవా. యోర్దాన్ నదిలో యేసుక్రీస్తుపై పావు రూపములే దిగి వచ్చిన ఆత్మదేవా అపొస్తలులను అగ్ని జ్వాలలతో అభిషేకించిన ఆత్మదేవా, ఈరోజు ఇంద్రియ నిగ్రహణ శక్తితో నింపుము. ఇంద్రియ నిగ్రహణ శక్తిని అభిషేకించుము. నీకే స్తోత్రము, నీకే మహిమ, నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే స్తోత్రము, నీకే ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని నువ్వు పొందిన దేవుని ఆత్మ ప్రసన్నతను బట్టి, నీతో మాట్లాడిన దేవుని వాక్కును బట్టి, నిన్ను ఉత్తేజపరచిన దేవుని ఆత్మను బట్టి, నీ శరీరంలో నువ్వు పొందుకున్న అనుభవాన్ని బట్టి ఆత్మదేవునికి కృతజ్ఞత థ్యాంక్స్ తెలియజేయి. జ్ఞాన స్నానము ద్వారా నిన్ను ఆయన తన పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చి ఉన్నాడు. భద్రమైన అభ్యాంగము ద్వారా నిన్ను ఆయన ముద్రించి ఉన్నాడు. నువ్వు లోకమునకు చెందినవాడు కాదు, నీవు దేవునికి చెందినవాడవు. ప్రాపంచికమైనటువంటి అశాశ్వతమైనటువంటి కిరీటం కోసం కాదు మనము పరిగెడతీది. ఈ పరుగు పంతము శాశ్వతమైనటువంటి జీవితం కోసమే. ఆమేన్. ఆ కిరీటం పొందటానికే ఓర్పుతోను సహనముతోను ఇంద్రియ నిగ్రహణ శక్తితోను
శరీరాన్ని జయించాలి, కోరికలను జయించాలి, పంచేంద్రియ అదుపులు పట్టుకోవాలి. దేవుడు ఆక్రమణకిస్తాడు. దేవునికి థ్యాంక్స్ అలా చేసుకుంటూ మనము పరిశుద్ధాత్మ కృపను పొందుకోవటానికి అత్రిత్యక దేవుని మహిమ చెల్లిస్తూ ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆది లేపలు కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకే మహిమను కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రియుల రచయితలు జోడించి శిరములు వంచి దివ్య ప్రసాద ఆశీర్వాదం మనం స్వీకరించబోతున్నాం. ఈ ఆశీర్వాదం నీపై దేవుడు చిన్న ముద్రగా తీసుకోండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, నవదిన పరిశుద్ధ నవేన చివరి రోజు మనమున్నాం. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ కే మేరీ అండ్ తేజ ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై గాదే మేరీ ప్రకాష్ for Holy Spirit's blessings upon NST members and all our programs offered by Mary Prakash, for the special intentions of family members and blessings upon children and their better future offered by Mrs. J. Anthony and family, for departed soul of family members offered by Jean Stephenson and family members, for God's blessings upon the family and brighter future of the children offered by Lasya and Narendra Babu, for good health of Rupesh offered by a well-wisher, for the birthday blessings upon Anjali offered by CH Joji Babu, Jyoti, Ankita and family, for the gift of a child offered by Jyoti, for the good health of the family and for peace in the family and good studies of Rohit, Bala Rahul offered by Narishetti Sundar Raj, for the good education, golden future and good health and spiritual growth of ABS Jeevan Reddy and Saumika Reddy offered by Kasu Lily Mary, for special blessings on the occasion of the 15th wedding anniversary of Ajay and Swarna and protection of the family from COVID-19, to get rid of back pain and to get a normal MRI report offered by Thomas Rajshekhar Babu, for the good health of Chandra and Santa offered by family members, for the departed soul of M. Rayanna Annamma and Thomasamma offered by Thomas Rajshekhar Babu, for the departed soul of Brahmanandam offered by Thomas Rajshekhar Babu, Thanksgiving Mass offered by K. Vijay Kumar and family, for the indwelling of the Holy Spirit, fruits and gifts offered by P.
Pamu Ratna Mary. Thanksgiving Mass for the blessings upon Tomma Bala Dhiraj Reddy, offered by a mother. Thanksgiving Mass for the blessings and protection upon the Pothi Reddy Divya and Satish Reddy, offered by mother. Thanksgiving Mass offered to Mother Mary and blessings upon Boyapati Vinod Reddy, offered by Jacinta. Departed soul of Boyapati Rai Puredi and Chinnamma, offered by Boyapati Vinod and family. For the good health of Gade Lucy Rani, offered by Gade Inna Reddy and Lucy Rani. For the departed soul of Boyapati Yaga Reddy, offered by Boyapati Vinod Reddy. For the birth blessings upon Shyamala Suman Reddy, offered by family members. For the blessings of Mother Mary upon the family, offered by Vadranam Nagaraju and family. For the good health and protection of the family from COVID-19, offered by Josephine. Thanksgiving Mass and peace in the family and for the good health and brighter future of the children, offered by Gatha Reddy Jaya and family. Thanksgiving Mass to Mother Mary, offered by Desari Balajoji and Mary Ann. For good health and blessings upon Bala Rohit Deepika and Reshma Josephine, offered by Irvaraja Reddy and Pauline. For the brighter future and blessings upon Bala Pranit Reddy and Joseph Pranay Reddy, offered by Linga Reddy, Fatima Reddy and Vijay Mary. For the good health of Pramila and complete deliverance from all evil, offered by Anupriya. Thanksgiving Mass for the protection and blessings of Mother Mary, offered by Gadari Deepa and Srinivas and family, and Karne Prateep and Pravalika and family. Thanksgiving Mass for the successful completion of the MBBS and for Richie, and received a good job and health protection of the family, offered by Y. Rajesh and Manikumari. Thanksgiving Mass for the good health and blessings upon the family and special intentions in honor of Mother Mary, offered by Pothi Reddy, Prakash Reddy and Regina. For the departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam. For the good health of baby, body, mind and spirit, and blessings upon a devotee in the family, offered by a family member. For the special blessings of the anointing, offered by Mary Pavani. For the gift of a child, and offered that child to the Catholic Church as a priest and to salvation of the family, offered by Dulam Manjula Srinivas. Thanksgiving Mass and for the good marriage proposals to Kiran and Kirtana, and the Holy Spirit's gift upon the family, offered by Kudumula Joji Reddy and Slivarani. For the good health of Joseph Mahinder and healing from all inner wounds and weaknesses, and filling with the Holy Spirit, offered by a family member. Thanksgiving Mass and good health to the family members and special intentions of the family. In honor of the Holy Spirit, offered by Anki Reddy, Rajshekhar Reddy, Joseph Mary, Ambati Shaurilu, Varun Reddy and Pranusha. Thanksgiving Mass and peace in the family and special intentions, offered by Allam Raipur Reddy and Jyoti and family. Deliverance from all evil and God's presence and blessings upon Shohan Reddy, Anthony Mary, Bhaskar Reddy and Macon. For the good health of Nimmakayala Karun Kiran Kumar Reddy, offered by Namakaila Joseph Reddy and Sundari. For the good health and peace in the family and protection from COVID-19 of E. Sebastian Amma Vijay, Anna Mary, Nirmala Andan Reddy, Karunakar Reddy, Kusuma and Shaurilu, offered by E. Andan Reddy, Sunita and family. For the brighter future of Akash and good studies and good health of the parents, offered by Madineni Maria Rani. For the good health and the prosperity in the business, offered by Golamari Joseph Reddy and family. Thanksgiving Mass and peace in the family and special intentions of the family, offered by Marnani Chinnarao and Vijay Mary. Thanksgiving Mass for the special intentions of the family members, offered by C. K. Chinnapuredi. Thanksgiving Mass for the occasion of the wedding anniversary of Nimmakayala Joseph Reddy and Sundari, offered by N. Kiran Kumar Reddy. For the departed soul of Basi Bogula Anthony, offered by Basi Bogula Lalita. For the good health of K. Ramana and Sasikala
and Praneeth offered by family members. Thanksgiving Mass and for the good health and protection from COVID-19 offered by John James. For good health and speedy recovery of Gerard Xavier offered by Vijay Mary. For the birthday blessings upon Shalini George offered by family members from USA. Sri Jaipal Reddy, Sri Ramya Tej, B. Kranti Teja Reddy, Thanksgiving Mass for the miracle that Mother Mary did in their lives offered by B. Maria Rose. Thanksgiving Mass for the retirement of N.V. Prasadarao offered by family members. For the blessings of the Holy Spirit upon Y. Shau Reddy, Y.S. Reddy, Y. Maria Nakshatram, Y. Monica, Y. Kirtiksha offered by family members. Thanksgiving Mass and good health and wealth and peace in the family of Narishetty Balraju, Bhagya, Shavarama, Joseph, Maria, Anil, Anita, Rani, Meda, Amulya, Divya, Shailaja offered by family members. Thanksgiving Mass and blessings upon the family offered by Anil. Priyulara, inni prarthana vinnapalu parishuddha bali pooja kosamu meeru pettinchi unnaru. Alage ee roju pratyekanga oka kutumbamu ఈ రోజు ఈ ఆన్లైన్ పరిశుద్ధ బలి పూజ ఆరాధన చేయటానికి స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చి ఉన్నారు. మేఘన అండ్ పూజిత ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ద 29th వెడ్డింగ్ యానివర్సరీ ఆఫ్ సామిరెడ్డి విజయ్ అండ్ గ్యాదల ఫాతిమా జసీంత ఈ కుటుంబము ఈరోజు ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటెన్షన్ for the good health of the family and good marriage proposal for Meghna and the bright future of Pujita. Priyulara, ee kutumbanni kuda gyapakam unchukuni alage velaadi mandi ee oka parishuddha bali poojalo palagondunnaru ee navadina novena chivari roju chetra jodinchi oka nimisham kallu mooskundam. Mee vinna paalu, mee korikalu, mee prarthanalu alage parishuddha atma phalamu ఇంద్రియ నిగ్రహణ శక్తి కావాలని ఈ బలిలో ప్రార్థన చేయండి. పితా పుత్ర పవిత్ర ఆత్మా నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. తెలుసో తెలియక మనము చేసిన పాపములు, దోషములు, మరి ముఖ్యంగా శారీరక లైంగిక ఆసక్తి వలన చేసిన పాపాలు, కంటి చూపు వలన చేసిన పాపాలు, అహంకారం వలన చేసిన పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుని మనందరిపై దయ చూపి మన పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, పాస్కా ఉత్సవములను నెరవేర్చుకునిన మేము నీ కృపా సహాయమున మా జీవితములను ఈ ఉత్సవమునకు అనుకూలముగా జీవించినట్లు పుణ్య జీవితమును మాకు అనుగ్రహింపమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ నవదిన నవేన చివరి రోజున ఇంద్రియ నిగ్రహణ శక్తిని మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధమైనటువంటి మార్గములు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16వ వచనము నుండి 20వ వచనము మరియు 30వ వచనము నుండి
31వ వచనం వరకు. మేము రోమ్ చేరుకునినప్పుడు ఒక సైనికుని కాపలాలలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. 3 రోజులు పిదప పౌలు స్థానిక యూదులు నాయకులను సమావేశమునకు పిలిపించెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకును మన పూర్వుల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకంగా ఏమీ చేయకపోయినను. యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమీయులకు అప్పగింపబడిదిని. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయగోరిరి. ఎందుకనా నేను చంపబడుటకు తగిన నేరమేమీ చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కానీ యూదులు దీనికి అభ్యంతరం చెప్పినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకుందనని చెప్పవలసి వచ్చును. కానీ నా సొంత జనముపై నేరం మోపుటకు నేను అట్లు చేయలేదు. అందుచేత నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలనని పిలిపించితిని. ఏలైనా ఇజ్రాయేలు ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించుచున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంఖ్యలతో బంధింపబడి ఉన్నానని పలికెను. పౌలు తాను అద్దెకు తీసుకున్న ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగముగా నిరాటకముగా దేవుని రాజ్యమును గురించి ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను. ఇది ఏలేని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 21వ అధ్యాయము, పరిశుద్ధ వచనాలు 20 నుంచి 25 వరకు. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన భక్షస్థలమున వంగి, ప్రభు మిమ్ము అప్పగించువాడు ఎవడు అని అడిగిన వాడును ఆయన శిష్యుడు తన వెంట వచ్చుటను చూచి యేసుతో, ప్రభు ఇతని విషయమేమి అని అడిగను. అందుకు యేసు, నేను వచ్చే వరకు ఇతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది మీకేమి? నీవు నన్ను వెంపడింపము అనను. కనుక ఆ శిష్యుడు మరణింపడు అని వదంతి సోదరులలో బయలుదేరను. నేను వచ్చే వరకు ఇతడు ఉండుట నాకు ఇష్టమైనచ్చు అది నీకేమి అని యేసు పలికెను. కానీ అతడు మరణింపడని పలకలేదు. ఈ విషయమును గురించి సాక్ష్యమిచ్చుచు వీనిని రాసిన శిష్యుడు ఇతడే. ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదము. యేసు చేసిన అనేక పనులను ఇంకను ఎన్నయో కలవు. వానిలో ప్రతి దానిని వివరించి రాసినచో అట్టి గ్రంథమునకు ఈ ప్రపంచమే చాలదు. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయంలో ప్రశాంతంగా కూర్చొని ఈ అర్పణ పరిశుద్ధ బలిభోజలో మీరు పెట్టించిన అన్ని పవిత్ర ఇంటెన్షన్స్ని, విన్నపాలను, మీ ప్రార్థనలను మనసులో తలంచుకుంటూ ప్రార్థన చేయండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేడాది తోడలనా, వేలాది పొటేలనా, ఏడా
ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏనాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా గర్భఫలమైన మా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది ఒటేలనా ఏడాది దూడలనా వేలాది ఒటేలనా సహోదరి సహోదరుల మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల విదైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. బిడ్డలారా చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ పరిశుద్ధ బలిపీఠం మీద అప్ప ద్రాక్షరసములను అలాగే మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ కూడా మనము అర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. అలాగే వేలాది మంది ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటారు, వాక్యాన్ని వింటారు. మీ అందరి ప్రార్థనలు కూడా ఆత్మలో ఐక్యమై దేవునికి అర్పించండి బిడ్డలారా. అలాగే ఈనాడు ఆన్లైన్లో ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని వారి విన్నపాలను మనము తలంచుకుంటాం ప్రత్యేకమైన విధముగా. COVID-19 వలన, కరోనా వ్యాధి వలన బాధపడుతున్నటువంటి, యుద్ధం చేస్తున్నటువంటి ప్రపంచాన్ని, ప్రతి వ్యక్తిని ప్రభు కర్పించుకుందాం. అలాగే మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ 9వ ఫలము ఇంద్రియ నిగ్రహణ శక్తి మీరు కలిగి ఉండాలని, మీ శరీరాన్ని, మీ కంటి చూపును, మీ పంచేంద్రియాలను ఈ బలిలో కానుకగా అర్పించి ప్రార్థన చేయండి. దేవుని దూతలు మీ అర్పణలు, మీ ప్రార్థనలు ఆ భగవంతుని సన్నిధికి తీసుకుని పోవాలని విశ్వాసంతో ప్రార్థిస్తాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక, మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అన్న దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా యేసుక్రీస్తు స్వామి మహిమాయుత రాజు పాప మరణముల విజేత దూతల వృందములకు ఆనందోత్సాహములు కలిగించుచు స్వర్గ అద్భుతమైన భాగమునకు ఆరోహణమాయను. ఆయనయ్య దేవుని మానవుల మధ్యవర్తి, ప్రపంచ న్యాయమూర్తి, రాజాది రాజు, మా దీనస్థితిని ఎడబాయక మా నాథుడును, మాకు మూలాధారమైన ఆయన తాను చేరిన స్థలమును, ఆయన శరీర భాగస్థలమైన మేము కూడా చేరగలగొట్టకై దృఢ నమ్మకము కలిగించును. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో ఉత్పొంగుచు ప్రపంచమంతట మానవ జాతి నిన్ను స్తుతించుచున్నది. ఇందు మూలమున సకలదూతులతోనూ పునీతులతోను ఏకమై నిరంతరము నీ ఘనతను కీర్తించుట ఎట్లనగా. మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేం చేయువాడు ధన్యుడు మహోన్నతమున హోసాన. సాధ్యమైతే మోకరించి పరిశుద్ధాత్మ ప్రభావము ద్వారా నీకు ఆ దేవుని యొక్క ఫలము కలిగి ఉండాలని ఆశతో అర్పించండి. అలాగే మీ శరీరాన్ని, శరీర కోరికలను ఈ పాత్రలో దేవునికి అర్పించండి.
ఆయనకు అర్పించిన దానిని మళ్ళీ ఎప్పుడు తిరిగి తీసుకోవద్దు. పట్టుదలతోనూ శారీరక కోరికలను నలగొట్టాలి, యుద్ధం చేయాలి, పోరాడాలి. ఇది మన తపన, ఇది ఒక యుద్ధం, మరణం వరకు మనం చేస్తున్న యుద్ధం. నీకు సహాయకుడే ఆ పరిశుద్ధాత్మ దేవుడు. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువును యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయమే నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఎలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్మో అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానందరము పాత్రము నందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుఖ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమకును మోకరించి ఈ 9వ నవదిన నవేనాల్లో పాల్గొవటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి ఇంద్రియ నిగ్రహణ శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీసమర జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలను, మీ సేవకులు, సేవకులందరినీ ఆత్మఫలములతోనూ వరముతోనూ నింపమని ప్రార్థిస్తున్నాం. ఉత్థాన మగదమును అనే నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనుగ్రహము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. మా కుటుంబాల్లో మరణించిన మా బంధువులు, ప్రియమైన వారందరినీ కొరకు ప్రార్థన చేసుకుందాం. కోవిడ్-19లో చనిపోయిన ఆత్మల కోసం ప్రార్థన చేసుకుందాం. ఉద్రించు స్థలములో పీడింపబడుతున్న ఆత్మలకు విడుదల కలగాలని, అక్షయ సౌభాగ్యములు చేరాలని ప్రార్థిస్తాం. ఇంద్రియ నిగ్రహణ శక్తి లేక లైంగిక శారీరక కోరికలకు, కంటి వ్యామోహాలకు, శరీరమందలి అహంభావాలకి పడిపోయి మానసులు ఉన్న వారికి ఆయన విడుదల కలిగించాలని ప్రార్థిస్తాం. ఈ నడ పరిశుద్ధ బలిపూజ పెట్టించిన ప్రతి కుటుంబ సభ్యులందరి విన్నపాలను, వారి ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. రెండు చేతులు పైకి లేపి యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన తండ్రిని పిలిచి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో ఇంద్రియ నిగ్రహణ శక్తిని మాకు అనుగ్రహించి అన్ని విధములైనటువంటి పాప మంతకాల నుండి, చెడు సంబంధాల నుండి, అదుపులో పెట్టలేనటువంటి క్రమం తప్పిన కోరికల నుండి ఈ బిడ్డని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. శాంతిని సమాధానం మీకు వసకుచున్నానువని మీ అపోజత వచించిన ప్రభుని యేసువ, మా పాపములను దోషములను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును ప్రార్థనల కటాక్షిపము. మీ చిత్త ప్రకారం మీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గర పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గర పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గర పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో పరిశుద్ధాత్మను
మాకు సహాయకుడుగా పంపించి ఇంద్రియ నిగ్రహణ శక్తిని ప్రసాదించు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించును గాక. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమెన్ అనుచు మీరు శిరమును వంచి స్వీకరించుము. ఆమెన్ అనుచు మీరు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. పాపము బాపును ఈ విందు, పరిశుద్ధతని సును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. సమాధానమీసు ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. సమాధానమీసును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. ఆమెన్ అనుచు మీరు శిరమును వంచి స్వీకరించుము. ఆమెన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ప్రార్థించుదము. పరిశుద్ధాత్మను మాపై కృమ్మరించి నీ వాగ్దానమైనటువంటి వరములు ఫలములు మాకు అనుగ్రహించు యేసయ్యా. నీ కలువరి పరమ యాగ బలిని అర్పించిన మేము నీ దివ్య శరీర రక్తములతో సంతృప్తి పొంది ఉన్నాము. ఆన్లైన్లో ఈ మాసలో పాల్గొని పరిశుద్ధాత్మ 9వ నవేనా రోజు ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ వారి ఆకలి దప్పికను తీరేలాగున, వారిని పరిశుద్ధంగా నడిపించేలాగున ఆ ఆత్మను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇహలోకమైన సంబంధమైనటువంటి కార్యసార్థకం కోసం జీవించుకోకుండా పరలోకమందు నిత్య ఆనందము సంపాదించటానికి ఆ పరుగు పంతములో మమ్మల్ని విజయవంతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. క్రమ తప్పిన కోరికల్ని విడనాడి పరిశుద్ధులుగా నీకు సజీవ సాక్షులుగా జీవించటానికి మమ్మల్ని అనుగ్రహించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి ఇంద్రియ నిగ్రహణ శక్తిని అనుగ్రహించును గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, 9 రోజుల నవదిన నవేన ప్రార్థనలు అయిపోయాయి. రేపు ఆదివారము పెంతెకొస్తు పండుగ రోజు. లోకవ్యాప్తంగా కరోనాతో పోరాడుతూ ఉండగా, యుద్ధం చేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ అగ్నిలో ఈ కరోనా అనేటువంటి వ్యాధి కాల్చివేయబడాలని అందరము ఒకే మనసుతో ప్రార్థన చేయాలని బాంబే ఆర్చ్ బిషప్ ఘోషణ చేసి ఉన్నాడు. అందువలన కంపల్సరీగా ఆదివారము ప్రిబిల్లారా, పెంతెకొస్తు గొప్ప మహోత్సవ నాడు ఒకే మనసుతో మీరు ప్రార్థనలు పాల్గొనండి, అభిషేక ఆరాధనలు పాల్గొనండి. సాధ్యమైనంత వరకు కనీసం ఒక్క పూట ఉపవాసం ఉండి మీరు ఈ పరిశుద్ధ అభిషేక ప్రార్థన కోసం సిద్ధపడండి. ఆదివారము గొప్ప పండుగ. అలాగే పరిశుద్ధాత్మ శక్తితో ఈ COVID-19 అనేటువంటి ఈ యొక్క మహమ్మారిని మనం పోరాడుతాం, మనం గెలుస్తాం. దేవుడు మేము మీ అందరినీ, మీ కుటుంబాన్ని కాచి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మార్గమునా నా జన్మ తరియింపు